పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఆఫ్ సిగరెట్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Good morning, ladies and gentlemen. I'm sorry for keeping you waiting. You are actually waiting for the chief reporter. Good morning, madam. She has come. Hi. Good morning, everyone. Hello, sir. Good morning, Miss Rita. Please sit down. ఈ రోజు మిమ్మల్ని అందరినీ పిలిచి ఇలా సర్ప్రైజ్ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశానంటే, గత 6 నెలలుగా మన టీవీ ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెరగడానికి మన సంస్థకున్న పేరు మాత్రమే కారణం కాదు, మీ అందరి శ్రమ కూడా కారణం. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ముఖ్యంగా రిపోర్టర్ మిస్ రీటా, మన ఎంపీ గారు అమ్మాయి అయినప్పటికీ మనతో ఓ స్టాఫ్గా ఉండి ఆమె డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్, ఎన్నో మంచి కార్యక్రమాలు మిగతా ఛానల్స్లో రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉండటం వల్ల వ్యూవర్స్ అందరినీ టోటల్గా మన ఛానల్ వైపు ఆకర్షించాయి. అందుకు మీ తరఫున నా అభినందన. కంగ్రాచులేషన్స్ మిస్ రీటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ 1 అవర్కు ప్రోగ్రామ్ చూసే కల్పన, మార్నింగ్ టైంలో యోగా మెడిటేషన్ కవర్ చేసే శివాజీ, థ్యాంక్ యూ సార్. యూఆర్ ఆల్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. కంగ్రాచులేషన్స్. ఇక నెక్స్ట్ మనం చేయబోయే ప్రోగ్రామ్, వ్యూవర్స్తో పాటు మీడియా కూడా మన వైపు తిరిగి చూసేలా ఉండాలి. వాట్ యు సే? అందుకు మీరు ఒక్కొక్కరు ఒక్కో ప్రోగ్రామ్ ప్లాన్ చేసి నాకు ఇవ్వాలి. సో నా నెక్స్ట్ ప్రోగ్రామ్ మీరు చెప్తున్నట్టుగా మొత్తం వ్యూవర్స్ అందరినీ మన ఛానల్కి తీసుకొచ్చేదిగా ఉంటుంది. నటి అంజలిని మీరెవరూ మర్చిపోయి ఉండరనుకుంటాను. ఆవిడిలాగా పీక్లో ఉన్న వాళ్ళు లేరు, ఆవిడిలాగా జీవించిన వాళ్ళు లేరు. బట్ కోట్లాది ఫ్యాన్స్ కుండల్లో దేవతలా నిలిచిన ఒక నటి ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికైనా తెలుసా? ఎవరో అది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ తీసుకోలేదా? ఆమె పురుషుడు కాదు సార్, ఒక స్త్రీ. ఆవిడ ఎక్కడుంది, ఎలా ఉంది, ప్రాణాలతోనే ఉందా, ఎవరితో ఉంది, ఇదంతా మన ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి తీసుకొస్తే తప్పకుండా ప్రజల మధ్యన మనకి మంచి రెస్పాన్స్ ఉంటుంది. తెలియని వాస్తవాలు ఎన్నో బయటకు వస్తాయి. నేను ఇక్కడ సీనియర్ రిపోర్టర్ అయినప్పటికీ నేను అడిగేది ఏమిటంటే, నేను చేయబోయే ప్రయత్నం మంచిదా,
చెడ్డదా అది మీరే నిర్ణయించాలి. లేక ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అని మీరందరూ అనుకుంటే ప్రాబ్లం లేదు, మనం డ్రాప్ చేసేద్దాం. నో నో నో, వి ఆల్ అగ్రీ, వి ఆల్ అగ్రీ సార్. నాకు సేమ్ ఐడియా వచ్చింది సార్, కానీ అందరి అభిప్రాయం ఎలా ఉంటుందోనని అలాగే వదిలేసాను సార్. ఓకే ఓకే, సిట్ డౌన్ రాజేష్. ఓకే మిస్ రీటా, యూ కెన్ గో అహెడ్. ఓకే, బట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, టేక్ కేర్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సార్. పాపా పాపా ఇలా రావా. మీరెవరు, ఎవరు కావాలి? లోపల పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అంజలి గురించి మాట్లాడాలి, ఎవరినైనా పిలుస్తావా? బామ్మా బామ్మా, ఎవరో అంజలి అక్క కోసం మన ఇంటికి వచ్చారు. మీరెవరో తెలుసుకోవచ్చా? అంజలి గురించి మాట్లాడాలి, లోపలికి వెళ్ళి మాట్లాడదామా? రండి. కొంచెం అదంతా సరే, మీరెవరు? నేను రీటాని, ఎస్జీటీవీలో చీఫ్ రిపోర్టర్ని. మీ కూతురు అంజలి ఒక ఫేమస్ యాక్ట్రెస్. గత 3 సంవత్సరాలుగా ఆమె ఏమయ్యారో ఎవరికీ తెలియదు. మా ఛానల్లో ఆవిడ ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కనిపెట్టడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆమె గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. ఆ లేచిపోయిన దాని గురించి మేమే దిగులు పడలేదు, మీకెందుకు ఆ దిగులు? అమ్మానే ఆలోచించిందా, లేక తోడబుట్టిన వాళ్ళ గురించి ఆలోచించిందా? పాపిష్టిది, అదే జీవితం అనుకున్నాను, నన్నే వదిలేసి వెళ్ళిపోయింది. అక్క, ఎందుకు అలా టెన్షన్ అవుతున్నావు? బీపీ పెరిగిపోతుంది. అవును, వీళ్ళెవరు? టీవీ రిపోర్టరట, అంజలి గురించి అడుగుతున్నారు. అక్క, నాకేం తెలియదని చెప్పొచ్చు కదా, ఎందుకు సమాధానం చెప్తూ కూర్చున్నావు? నువ్వేమైనా పిల్లని కన్నావా, పిశాచాన్ని కన్నావు? మేడం, మీరే చెప్పండి మేడం, ఈ కుటుంబాన్ని బాధ పెట్టి తను వెళ్ళొచ్చా? ఇప్పుడు ఏమి నష్టం లేదు, తను ఎక్కడుందో ఒకే ఒక్క ఫోన్ చేస్తే చాలు, 10 మంది ప్రొడ్యూసర్లు రెడీ, ఒక్కో సినిమాకి 1 కోటి రూపాయలు ఇస్తారు. తను వెళ్ళిన దగ్గర నుంచి కుటుంబం అంతా తను తలుచుకుని ఏడుస్తున్నాం. ఇంకా మీరు పెట్రోల్ పోసి మంట పెడతారా? వీళ్ళని చూస్తే దిగులు పడుతున్న లక్షణాలే లేవే. పైగా సగం ఆస్తి గుడికి, అనాథాశ్రమానికి రాసి పెట్టి వెళ్ళిపోయింది. సరే, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చామమ్మా. ఎక్కువ ప్రెషర్ చేస్తే రోజూ తన గురించి పేపర్లో వస్తుంది. ఈ ఇంటి పరువు ఏమవుతుంది? ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లుంది, దాన్ని ఎవడు చేసుకుంటాడు? మీరే చెప్పండి. సరేమ్మా, మేము వెళ్ళొస్తాం. చెప్పండి మేడం. నేను ఎస్జీటీవీలో. మేడం, మీరు నాకు బాగా తెలుసు, మీరు నన్ను మీట్ అవ్వాలనగానే ఏదో ముఖ్యమైన విషయమే ఉంటుందని కూడా తెలుసు. సినిమాల్లోకి రావడం, నటించడం, మరిగిపోవడం ఇలా ఎందరో హీరోయిన్స్ ఉన్నారు. అయితే పీక్లో ఉన్నప్పుడే కనిపించకుండా పోయిన అంజలి మీరు పరిచయం చేసిన అమ్మాయి. అంజలి గురించి మా ఛానల్లో ఒక ప్రోగ్రాం చేస్తున్నాం, ఆవిడ్ని వెతికే ప్రయత్నంలో ఉన్నాం. అంచేత మీకు తెలిసిన విషయాలు చెప్తే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎంతో అద్భుతమైన అమ్మాయి. నేను నా సినిమా కెరీర్లో ఎంతోమంది అమ్మాయిల్ని పరిచయం చేశాను. ఆ అమ్మాయిలందరిలో బంగారం లాంటిది అమ్మాయి. సంపాదన ఎక్కువైన వెంటనే వాళ్ళ అమ్మ బుద్ధి వల్ల పరిస్థితి మారిపోయింది. కానీ ఎలాంటి స్థితిలోనూ ఆ అమ్మాయి మాత్రం మారలేదు. ఆ అమ్మాయిని నేను పరిచయం చేసినప్పుడు ఎలా ఉందో చివరి వరకు అలాగే ఉంది. అంజలి కనిపించడం లేదని వినగానే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఆమెను వెతికించే ప్రయత్నం చేశాను. ఇది సినిమా, ఒక లిమిట్ వరకే వెళ్ళగలిగాను. కన్నవాళ్ళకి లేని శ్రద్ధ, వీడికేంట్రా అని లేనిపోనివి కల్పించి కనిపించిన ఆ అమ్మాయికి కళంకం అంటగడతారు, అదే నా భయం. తప్పకుండా అమ్మాయి ఎక్కడ ఉంటుంది. సారీ మేడం, చాలాసేపు వెయిట్ చేయించాను. ఇట్స్ ఓకే, చెప్పండి మేడం. కనిపించకుండా పోయిన అంజలి గురించి మీ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీకు అంజలికి లవ్ అని మీరు డైరెక్ట్ చేసిన మొదటి సినిమా నుంచి ఎన్నో వదంతులు. అది నేను కూడా ఆర్టికల్లో రాశాను.
మీకోసం ఆవిడ సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్లారని రూమర్స్ కూడా ఉన్నాయి. మేడం, ఇది సినిమా, నేను ఒక డైరెక్టర్ని, తను ఒక హీరోయిన్. షూటింగ్లో నేను ఆమెతో కొంచెం చనువుగా మూవ్ అయి ఉండొచ్చు. అది మిగతా వాళ్ళ దృష్టికి తప్పుగా అనిపించుండొచ్చు. మేబీ అంజలి నేను కో డైరెక్టర్గా వర్క్ చేసిన పిక్చర్లోనే పరిచయం అయ్యారు. అప్పటి నుంచే ఆమెకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ మిగతా వాళ్ళకి అర్థం కాలేదు, కానీ నా మనసులో అటువంటి తప్పుడు అభిప్రాయం ఎన్నడూ లేదు. కానీ ఒక్క విషయం, ఆమె వెళ్ళిపోవడానికి ఒకే ఒక రీజన్ వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ గురించి నా దగ్గర ఎన్నోసార్లు చెప్పి బాధపడ్డారు. అంజలికి ఫ్రెండ్గా నటించిన నీలమే కదా మీ వైఫ్? ఎస్ మేడం. ఆవిడ ఫీల్డ్కి వచ్చిన తర్వాతే మీరు అంజలి విడిపోయారని చెప్పుకుంటున్నారు? మేడం, నా వైఫ్ సంపాదించాలనే ఉద్దేశంతో ఫీల్డ్కి రాలేదు. తను వెల్ టు డూ ఫ్యామిలీ, తనకు చిన్న ఇంట్రెస్ట్. అట్ ద సేమ్ టైం నేను పైకి రావాలని ఎన్నో ఏళ్ళు కష్టపడి పైకొచ్చిన వాడిని. నాకు సినిమా గురించి బాగా తెలుసు. ఇందులో ఎవరు ఎవరిని కన్ఫ్యూజ్ చేయలేరు. ఓకే మేడం, నాకు షూటింగ్ టైం ఏంది, బయలుదేరాలి. ఓకే, మీ టైం స్పెండ్ చేసినందుకు థాంక్యూ. ఒకటి మాత్రం తెలుస్తుంది, అంజలి కనిపించకుండా పోవడానికి వీళ్ళందరి స్వార్థమే కారణం. ఆమెకంతగా బాధ కలగడం వల్లే కనిపించకుండా వెళ్ళిపోయారు. అంజలిని కనిపెడితేనే ఎన్నో నిజాలు బయటకొస్తాయి. ఒక హీరోకి జంట కావాలని చెప్తే హీరోయిన్ కి అమ్మగా యాక్ట్ చేస్తున్న ముసల్దాన్ ఫోటో తీసుకొచ్చిన మొహం వేస్తావా? నువ్వు చూసిన హీరోయిన్ కంటే ఈవిడంతా బెటరా? డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయనకే ఇవ్వచ్చు కదరా. రండి మేడం, రండి మేడం, ఇంటర్వ్యూ కోసం వచ్చారా మేడం? ఇక్కడ ఆరోగ్య స్వామి అంటే ఇదిగో వీడే. ఇదిగో దిక్కు లేని వాళ్ళ ఇలా పడున్నానే నేనేనమ్మా. మీకేమైనా కాల్చి ప్రాబ్లమా? నేనేమైనా డేట్లు చూసి పెట్టాలా? ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రండమ్మా. ఆ స్టిల్స్ గట్రా ఏమైనా తెచ్చారా? నేను ఎస్టీటీవీ ఓనర్ని. చెప్పండమ్మా. నమస్కారం అమ్మా. అంజలి ఎక్కడున్నారు? ఆవిడ ఉన్న చోటు నీకు మాత్రమే తెలుసని అందరూ అంటున్నారు. అవునమ్మా, ఈ యదవులందరూ నా పేరు చెప్పి నన్ను ఇరికిస్తున్నారు. పోయిన వారం కూడా పోలీసులను లాక్కుపోయి మేడం ఎక్కడ మేడం ఎక్కడ అని పిచ్చ కొట్టుడు కొట్టి ఐస్ బాక్స్ లో పెట్టి పంపించారు. నేను తాళి కట్టిన భార్య కూడా నన్ను గౌరవించట్లేదమ్మా. ఆ మేడం గారు ఉన్నప్పుడు నా జీవితం ఎంత ప్రకాశంగా ఉండేదో. ఆ మేడం గారు మీ గనక కనిపిస్తే నాకు వచ్చి చెప్పండమ్మా, అప్పుడైనా నా జీవితం బాగుపడుతుందేమో. అందరూ తెలియదని అంటున్నారు, మరి నిజం ఎవరికి తెలుసు? అక్క, మీకోసం ఈవిడ వచ్చారు. ఈవిడే మేడం. థ్యాంక్స్. నువ్వేగా అంజలి పర్సనల్ హెడ్ డ్రెస్సు? అవునమ్మా. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు నాకు నిజం చెప్పాలి. అంజలి చాలా మంచిదని అందరూ చెప్తున్నారు, అయితే నీ నుంచి ఆ సమాధానాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు. మొదటి నుంచి నువ్వు ఆవిడతోనే ఉన్నావు. ఒక ఆడదాని మనసు మరో ఆడదానికే తెలుస్తుంది. ఆమె మొదటి సినిమా నుంచి కనిపించకుండా పోయినంత వరకు నువ్వు ఆవిడతోనే ఉన్నావు. అంజలి ఉన్న చోటు తప్పకుండా నీకు తెలుసుంటుంది. అది మీరు చెప్పేదంతా కరెక్టే మేడం, అందుకని ఆవిడ అన్ని విషయాలు నాతో చెప్తారా? మీరంటున్నట్టు నాకేమీ తెలియదమ్మా. వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, అవన్నీ మాలాంటి వాళ్ళకి చెప్తారా? హలో స్వామి, నేను మంగమ్మని. అంజలి అమ్మగారు బాగున్నారా? టీవీ నుంచి వచ్చిన ఓ అమ్మాయి ఆమె గురించి నన్ను అడిగింది. నాకేమీ తెలియదని చెప్పాను, కానీ తను నమ్మినట్టుగా లేదు. కనిపెట్టి వచ్చినా రావచ్చు, జాగ్రత్తగా చూసుకోండి. ఆ అమ్మాయికి దేవుడు మీరే తోడు. ఇకుంటాను. ఇక నువ్వేమి దాచిపెట్టలేవు. అంజలి ఎక్కడున్నారో నీకు తెలుసు. ఇంకో విషయం, ఆమె ఎక్కడున్నారో నాకు చెప్పలేదంటే అంజలి ఉన్న చోటు నీకు తెలుసన్న సంగతి అందరికీ, ముఖ్యంగా పోలీసులకి చెప్పాల్సి వస్తుంది. అమ్మా, సినిమా ఫీల్డ్లో ఎక్కడో గాని దేవతలాంటి మనుషులు ఉండరు. అటువంటి దేవతే ఆ అమ్మాయి. బిడ్డలే నన్ను ఇంట్లోంచి తరిమేసినప్పుడు ఆ అమ్మాయే నన్ను తల్లిలా చూసుకుంది. కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ అమ్మాయిని డబ్బు సంపాదించే మిషన్లాగే చూశారు. కానీ అంజలమ్మగారు డబ్బు పేరు అన్నిటినీ వదులుకుని ప్రశాంతంగా జీవించగలిగిన చోటు కోసం వెతికారు. నాకు తెలిసిన ఒక ఆశ్రమం ఉంది, చెప్పాను. అక్కడికి వెళ్ళి మనశ్శాంతిగా సంతోషంగా ఉంటున్నాను. అది చెడగొడతారా? నా వల్ల ఆవిడ సంతోషం ఏ విధంగానూ చెడిపోదు. ధైర్యంగా చెప్పు, ఎక్కడున్నారు? ఇక్కడ అంజలి అనే అమ్మాయి ఉన్నారా? నాకు తెలియదమ్మా, వెళ్ళి గురూజీని అడిగి చూడండి. స్వామి, అంజలి అనే అమ్మాయి ఇక్కడుందా?
ఇక్కడ ఎవరు లేరమ్మా. ఇక్కడే ఉందని నాకు తెలుసు, తెలిసే వచ్చాను. లేరమ్మా, ఆ పేరుకి ఎవరు లేరు. నా వల్ల తనకి ఏ కీడు జరగదు, సహాయమే చేస్తాను. నిజం చెప్పండి. ఉంటే మీతో చెప్పడానికి ఏముందమ్మా? మీరెలా అంజలిని కాపాడాలనుకుంటున్నారో అదే విధంగా నేను అంజలిని కాపాడడానికే వచ్చాను. దయచేసి నిజం చెప్పండి. మీరు అడుగుతున్న అంజలి ఇక్కడే ఉందమ్మా. అంజలి, కనిపించకుండా పోయిన నన్ను ఎవరో మళ్ళీ చూడకూడదు అనుకున్నాను. ఇంతకీ మీరెవరు? నేను రీటాని, ఎస్జీటీవీ చీఫ్ రిపోర్టర్. అన్నిటినీ మరచి ప్రశాంతంగా ఇక్కడ జీవిస్తున్న నన్ను ఎందుకు వెతుక్కుంటూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు? నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాలేదు. మీ గురించి నేను సేకరించిన విషయాలన్నీ నన్ను ఇక్కడికి రప్పించాయి. ఈ లోకల్లో ఒక మనిషి అందరికీ మంచివాడుగా బతకడం దాదాపు అసాధ్యం, కానీ మీరలా జీవించారు. నేను నటించడానికి వేసింది మాత్రమే వేషం, కానీ నా చుట్టూ జీవించిన వాళ్ళందరూ వేశారే, అవే నిజమైన వేషాలు. మిమ్మల్ని కనిపెట్టి అది లోకానికి తెలియచేసి వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు. మీకు స్నేహితురాలుగా, ఓ సోదరిగా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అందరి మనసుల్ని సంతోషపెట్టగలిగిన నాకు దేవుడు చివరి వరకు ఆ సంతోషాన్ని ఇవ్వనేలేదు. ఒక్క నిమిషం. ఇదిగోండి, ఈ డైరీలో నా గురించి అన్ని విషయాలు వివరాలు ఉన్నాయి. నా గత జీవితం గురించి నా నోటితోనే చెప్పి మళ్ళీ పాపాన్ని సంపాదించుకోదలుచుకోలేదు. నెల్లూరుకి దగ్గరలో ఉన్న ఒక అందమైన చిన్న పల్లెటూరు మాది. మా నాన్న పేరు దేవరాజు, నాటకాల్లో నటించేవారు. ఆయన సంపాదించే చాలా తక్కువ డబ్బుతో మా కుటుంబం కష్టాల మధ్య బతుకుతుండేది. మా అమ్మ పేరు గిరిజ, నా తోడ పుట్టిన వాళ్ళు ముగ్గురు. కష్టాన్ని పట్టించుకోకుండా మా అమ్మ పొలం పనులు చేసి సంతోషంగా పెంచింది. అంజలి, వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా, ముళ్ళు గుచ్చుకుంటాయి. సరే అమ్మా. నేను మిగతా పిల్లలాగే నా తమ్ముడు చెల్లెలతో చాలా సంతోషంగా ఉండేదాన్ని. నువ్వు లోపలికి వెళ్ళమ్మా అంజలి. మీరు ఖర్చుకు 1000 రూపాయలు ఇచ్చి 2 నెలలైంది. ఇంట్లో పప్పు ఉప్పు ఏమీ లేదు. అన్నపూర్ణ దగ్గర తీసుకున్న 5 కిలోల బియ్యంతో పిల్లలకి ఎలాగో గెంజి పూస్తున్నాను. రేపేం చేయాలో తెలియడం లేదు. గిరిజ, ఇంట్లో పరిస్థితి ఏమిటో నాకు తెలియదా? నువ్వు చెప్తేనే నేను తెలుసుకోవాలా? ఒకరోజు నేను పెద్ద మర్చినయ్యాను. అందరికీ చేసినట్టుగానే మా అమ్మ నాకు అంత సంప్రదాయం ప్రకారం జరిపించింది. నేను మా అమ్మ ఒక ఆమె దగ్గర జ్యోతిషం చూపించుకున్నాను. దేవుడు తోడు కావలసినంత ఉంది. వీళ్ళ నాన్న కళలకు సంబంధించిన వృత్తిలోనే ఉన్నారు, అర్థమైందా? అది కలిసి వస్తుందా అని అడుగుతున్నారు. తప్పకుండా మీకు కలిసి వస్తుంది. వచ్చే 12వ తారీఖు నుంచి మీ జాతకమే మారిపోద్దమ్మా. అందరూ కలిసి పేద నటుడి ఇంటికి వచ్చారే, విషయం ఏంటో నేను తెలుసుకోవచ్చునా? ఏంటో ఎలా అడుగుతా? ఎంత మంచి సంతోషమైన విషయం చెప్పడానికి వచ్చాను తెలుసా? సంతోషమైన విషయమా? ఎవరో ఒక మాటలు విని ఎన్నో ఏళ్ళుగా మేము గుడిలో వేస్తున్న నాటకాలను వద్దనేశారు. ఇప్పుడు ఒక పూట గంజికి కట్టెలు అమ్ముకుంటున్నాను. అంత పెద్ద సంతోషకరమైన వార్త ఏం చెప్పబోతున్నారు? ఇంతకు ముందు నువ్వు మోహిని భస్మాసురం నాటకం వేసేవాడు కదా, దాన్ని చూసి చాలా రోజులయ్యిందయ్యా. ఆ నాటకం నువ్వు ఇప్పుడు ఆడాలి. అందులో నటించిన ముగ్గురు అమ్మాయిలు పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయారు.
ఇప్పుడు మళ్ళీ ఆ నాటకం ఏమంటే ఎలాగా? ఏంటి దేవరాజు, బిడ్డను చంకలో పెట్టుకుని ఊరంతా తిరుగుతానంటావు? ఇంకా అర్థం కాలేదా? ఈ రెండో కూతురు అంజలి ఉంది కదా, తనతో వేషం కట్టించు. ఈ నాటకాలు రాయుడు బాధలు చూసిన నా భార్య పిల్లలు నాటకాలన్నా వేషాలన్నా అసహించుకుంటున్నారు. ఈ నాటకాలు రాయుడు జీవితం నాతోటే పోనీ. ఏంటి దేవరాజు అలా అంటావు? నువ్వంటే పైకి రాలేదు, నీ కూతురు కూడా పైకి రాదని నువ్వెలా చెప్పగలవు? బాగా పైకి వస్తుంది నా మాటిను. ఏమిటో మీరు ఇంతమంది చెబుతున్నారు, ఎదిగిన మంచిది మా అమ్మాయిని ఒకసారి అడిగి మా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాను. సరే త్వరగా చెప్పు, మేము వెళ్ళొస్తాం. ఏమిటి మీరు అనేది, నేను నటించాలా? అవునమ్మా. ఏంటి నాన్న, ఓసారి చిన్నతనంలో నేను నటించినందుకు ఇంకెప్పుడు నటించడానికి వీల్లేదని చెప్పారుగా, ఇప్పుడు సడన్ గా మీరే ఇలా? అంజలి, నేను ఎన్నో చోట్లకు వెళ్ళి అవకాశాల కోసం ప్రయత్నించాను, ఏమీ దొరకలేదు. ఇది వెతుక్కుంటూ వచ్చిన అవకాశం, ఒప్పుకోమ్మా. అంజలి ఏమి చెప్పకుండా వెళ్ళింది? అది నాటకాల్లో మాత్రమే కాదు, సినిమాల్లో కూడా నటించి గొప్ప నటి అవుతుందట. జోషిరాలు చెప్పింది, కోట్లు కోట్లు సంపాదిస్తుందట. కళామ తల్లిని అమ్మాలనుకోకే, ముందు మన అమ్మాయికి నటించడం ఇష్టం ఉందో లేదో అది తెలుసుకో. దాన్నేంటండి అడిగేది? అది మన బిడ్డ, మన మాట కాదందు. అంజలి, మా నోరి నాటకంలో నువ్వు నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నటించను నటించను అన్నావు, కానీ చివరికి నేను చెప్పినట్టే నువ్వు నటివయ్యావు చూసావా? ఇప్పుడు మాత్రం తను సరే అందా, వాళ్ళ నాన్న బతిమాలు ఒప్పించారు. అత్తా, నేను చెప్తున్నానుగా, అంజలి ఏదో ఒక రోజు తప్పకుండా గొప్ప హీరోయిన్ అవుతుంది. నీ వాకు ఫలించని, నీ పెళ్లి ఖర్చు మొత్తం అంజలినే పెట్టుకోమంటాను. అమ్మింట్లో ఉందా? గుడికెళ్ళింది. వచ్చాక నేను 100 రూపాయలు అడిగాను, నీ అమ్మని అడిగి తీసుకురా, వచ్చే వారం ఇచ్చేస్తాను. నాకిష్టమో లేదో నేను నటించాలని మా అమ్మ నాన్న నిర్ణయించేశారు. నేను నటినయ్యాను. నేను మొట్టమొదట నటించబోయే నాటకానికి రెడీ అయ్యి కుటుంబంతో సహా వెళ్ళాను. ఏ ఎందుకు ఆపాలో నీకు తెలీదా? నాకు తెలిసినంత వరకు ఆపాల్సిన అవసరం లేదు. వద్దు, నా కోపాన్ని రెచ్చగొట్టకు. నీ కూతురు నటించడం కోసం ఈ నాటకం ఆపాలంటావా? నేనేమైనా నా కూతురు నటిస్తుంది ఛాన్స్ ఇవ్వడం అడిగానా? నువ్వే నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి వేషం వేయించమని అడిగావు. నటించిన 3 రోజులు నా కూతురే నేను అందరి ముందు అవమానిస్తావా? బావా, వీడితో మాట్లాడి నువ్వెందుకు బావా అవమానపడతావు? ఏం జరుగుంటుందని ఏం చెప్పనా? అదిగో ఉందే గుంటూరు కోకిల, నిన్నీడింటికి అది ఎల్లు ఉంటుంది. ఎళ్ళిన తర్వాత అగ్గి అగ్గి మ్యాటర్ జరుగుంటుంది. అందుకే దాని కూతురు నటిస్తాం. నా కూతురు ముందు దీన్ని ఒక అందమా? నీ కూతురు గొప్ప అందగత్తే, అందుకని ఆ పిల్ల చేసినా నీ కూతురు చేస్తా? నా కూతురు గురించి తప్పుగా మాట్లాడతావు. నా భర్త నాటకాలు వేసి మీ అందరినీ సంతోష పెట్టారు కదా, ఇప్పుడు నా బిడ్డని మా కుటుంబాన్ని మీరు అవమానించారు. మేము మిమ్మల్ని అవకాశం అడిగావా? ఆ రోజు మీరే కదా మా ఇంటికి వచ్చారు. మేము పడిన అవమానం అంతా చాలు. ఏ ఊళ్ళో నా బిడ్డ తలదించుకొని నించొద్దు, అదే ఊరు ముందు నా బిడ్డ తలెత్తుకునేలా చేస్తాను. ఈ ఊరిని మాత్రమే కాదు, ఈ లోకాన్ని దాని కాళ్ళ దగ్గర ఉండేలా చేస్తాను. ఆ దేవుడి మీద ఒట్టు. నా జీవితంలో అవమానం అనే చేదు అనుభవాన్ని ఈరోజే చవిచూశాను. ఈరోజే
నా సినిమా జీవితానికి నాంది అని కూడా చెప్పచ్చు. రకరకాల ఆలోచనలు, ఊహలు, ఆశలు గుండెల్లో నింపుకుని మా అమ్మ నేను హైదరాబాద్ బయలుదేరాం. మొట్టమొదటిసారిగా ఇద్దరు హైదరాబాద్ వెళ్తున్నారు, అది మన ఊర్లో కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? ఈ ఊరి వాళ్ళ ముందు నేను గెలిచి చూపిస్తాను. నువ్వు ఒకటి అనుకున్నావు, నేను వద్దంటే వింటావా? అవును, నా తమ్ముడు ఎక్కడ? ఆ దరిద్రుడు తిన్నగా బస్టాండ్కి వస్తానన్నాడు, నువ్వు పద. అక్క 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 రా 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 ఉండు 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 ఎక్కడి ఎక్కడి త్వరగా ఎక్కడి వెనకాల సీటును చూడు, అక్కడ కూర్చోమ్మా. ఇదిగో ఇదిగో అక్క, ఏడవకో. మేము హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ సినిమా వాళ్ళందరూ ఉండే కృష్ణానగర్లో తెలిసిన వారి ద్వారా ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాం. అక్కడ డబ్బున్నా లేకపోయినా ప్రేమాభిమానాలకి మాత్రం కొరత లేదు. ఏం నారాయణ, షూటింగ్ కంపెనీ బండ్లో వెళ్ళకు నీ బండ్లో వెళ్తున్నావు? అవునన్నా, మనకు కంపెనీ బండి వర్కౌట్ అవ్వదు. తెల్లారకుండానే తీసుకెళ్తారు, సాయంత్రం ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు. అదే మన బండి ఉంటే పని అయిపోగానే రావచ్చు. కరెక్ట్గా చెప్పేవరా, వస్తా. రుక్మిణ అక్క, నేను సినిమాల్లో ప్రవేశించడానికి ఇవిడ ముఖ్యమైన కారణం. ఏ సినిమా షూటింగ్? ఎవరికి తెలుసు, వెళ్ళకి తెలుస్తుంది. చాలా రాత ఏ సినిమా షూటింగో తెలియకుండానే వెళ్తున్నారు. ఆ రోజుల్లో అయితే అమ్మా తల్లి అసలే లేట్ అయింది. వెళ్దాం రావే. ఎంత పొగరు! తల్లి కూతుళ్ళు బయలుదేరారో లేదో తెలియలేదే. టైం అయింది. అంజలి, ఏంటి ఇంకా మీరు బయలుదేరలేదా? టైం 8 కదక్క అయింది. అలా టైం చూసుకోకూడదు. కంపెనీకి 10 రమ్మంటే మనం 9 అక్కడ ఉండాలి. అక్క, ఇప్పుడు వెళ్లే కంపెనీలోనైనా నా బిడ్డకి ఛాన్స్ దొరుకుతుందా? సినిమా ఫీల్డ్లో పోరాడమే మన బతుకు. వచ్చే ఫలితం ఆ దేవుడి మీదే వదిలేయాలి. వెంటనే మూతి ముడుచుకున్నారా? దొరుకుతుందనే అనుకోండి. మొత్తానికి సినిమా ఆశ మీకు వచ్చింది, పోరాడుతూనే ఉండాలి. వెళ్ళండి, వెళ్ళమ్మా. మీరిద్దరూ వెళ్ళండి, నేను పక్కింటి జైలు చూసొస్తాను. హలో, ఎవరు? బాంబే నుంచి ప్రమీలా నాయరా. సారీ అమ్మా, మేము కొత్త వాళ్ళు ఎవరిని యూజ్ చేయడం లేదు. అంటే ఐ మీన్ కొత్త వాళ్ళు ఎవరిని పరిచయం చేయట్లేదని చెప్తున్నాను అంతేని. మీరు పని చేయండి, 2 సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత నా వెబ్సైట్ ఒకటి ఉంది, www.com/bada-chor అని, అందులో కాంటాక్ట్ చేసి వచ్చింది. డైరెక్టర్ గారు నమస్కారం అండి. ఎవరు మీరు? తను నా కూతురు, మీ సినిమాలో నటించే ఛాన్స్ కోసం వచ్చాను. నటించాలా? ఆల్బమ్ ఉంది. ఏంటి ఆల్బమా? లేదు సార్. ఆల్బమ్ ఏంటుంది ఆల్బమ్? అది ఇప్పుడు బబ్బుల్ గమ్. అవును కానీమ్మా, దేవుడు చేసిన మనుషులు సినిమా చూసావేటమ్మా, ప్రేమ నగర్ చూసారేటమ్మా, తేనె మనుషులు చూశారా, ఇల్లాలు వేటగాడు అడవిరాముడు, అటన్నిటికీ మా నాన్నగారే కదా మాటలు. అమ్మ సూపరు. ఓకే ఓకే ఓకే. కళ్ళే కెమెరా, చేతులే యాంగిల్, ఈ యాక్షన్ డైరెక్షన్. మీ అమ్మాయే నా పిక్చర్ హీరోయిన్. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, మీ అమ్మాయి ఎలా యాక్ట్ చేస్తుందో నేను చూడాలి కదా, ఎందుకంటే రేపు షూటింగ్ స్పాట్లో టైం వేస్ట్ కాకూడదు కదా. అందుకు నూరా అమ్మా, మెలగ మెలగ మెలగ, రౌండ్ ట్రాలీ ఉంది కదా, కాలు తగ్గితే పడిపో, అందుకే టేక్ వెళ్దామా. కొంచెం అయోమయంగా చూడు, పెద్ద కోపం వచ్చినట్టు చూడు, ఏడుపో, ఆనందంగా చూడు, ఆలోచిస్తున్నట్టు చూడు, సీరియస్గా చూడు, బాగా కళ్ళు విప్పి నాలాగే నవ్వుతున్నట్టు చూడు. ఇంకా 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 చూపురా. ఎవరు సార్? ఎవరు లేకుండా ఏం చేస్తున్నారు? వీడొకడు ఎవరు? వీళ్ళు అదే వాళ్ళు. ఎవరు మీరు?
ఈ సినిమా హీరోయిన్. ఎవరు చెప్పారు? మీ డైరెక్టర్ గారే. వీడా? వీడు మా ఆఫీస్ బాయమ్మా. వీడు చెప్తే నమ్మేరా? ఇది కూడా తెలియకుండా సినిమా ఫీల్డ్కి ఎలా వచ్చారమ్మా? వీడు ఒక విధవ అమ్మా. డైరెక్టర్ లొకేషన్ చూడడానికి వెళ్ళారు. మీరు తర్వాత రండి. వెళ్ళండి. మా ఆఫీస్ పరువు తీయాలనుకున్నావురా? నిన్ను ఏం చేస్తారో చూడరా. అయ్యో, ఏవక్క మేము మోసపోవడం నీకు నవ్వుగా ఉందా? ఏయ్, అటువంటి వాళ్ళే ముందు రోజుల్లో పెద్ద డైరెక్టర్లు అవుతారే. అందుకని మమ్మల్ని రోజు వెళ్ళి వాడికి కనిపించమంటావా? ఏయ్, ఏదో తమాషా కంటే నువ్వు అలా మాట్లాడతావేంటి? ఎక్కడికెళ్ళినా ఆల్బం ఉందా ఆల్బం ఉందా అని అడుగుతున్నారు. అంటే ఏంటక్క? 10 యాంగిల్స్లో వెరైటీ వెరైటీగా ఫోటోలు తీయించి ఒక పుస్తకంలో అతికిస్తే దాని పేరే ఆల్బం. దానికి చాలా ఖర్చు అవుతుందా? 50,000కి తీస్తారు, 5,000కి తీస్తారు. కాస్త మంచివాడు దొరికితే 500కు కూడా తీస్తాడు. కొంచెం ఉండు, నాకు తెలిసిన అతను ఒకతను వస్తాడు, అప్పుడు తీయిద్దాం. మీకు ఒకప్పుడు బియ్యం వేస్తాను, భోంచేసి వెళ్ళండి. అమ్మా, నువ్వు వేసే కారం నా ఒంటికి పడదు తల్లి. కారం తక్కువ వేస్తాను, మీరు భోంచేసి వెళ్ళాలి. వదిలిపెట్టావు కదా అంజలి. అమ్మడు, ఈ పుస్తకం చదివి ఏం లాభం చెప్పు? టీవీలో సినిమాలు చూడు, డ్రామాలు చూడు, డాన్సులు చూడు, డాన్స్ నేర్చుకో. ఒకవేళ మీ అమ్మ ఊరుకున్నా కూడా 4 కంపెనీలకు వెళదామమ్మా అని బలవంతు పెట్టు. షూటింగ్ జరిగే చోట్లకు వెళ్ళు, అక్కడ హీరోయిన్స్ ఎలా యాక్ట్ చేస్తున్నారో చూడు, అప్పుడు నీకు నటన వచ్చేస్తుంది. అర్థమైందా? సినిమా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడే మొదటిసారిగా ఒక చోట షూటింగ్ జరుగుతుంది. నువ్వు గలగలమని మాటలాడి వాగ్వాదం చెయ్యబోకే వచ్చి ఈ మామని ఇంక మనసారా కనుల కుర్రదాన పగలు పోయే నిన్ను చూస్తే రెపరెపమని మనసులో ఉన్న సీతాకోక చిలుకెగిరేనే. నువ్వు గలగలమని మాటలాడి వాగ్వాదం చెయ్యబోకే వచ్చి ఏ మామని ఇంక మనసారా హత్తుకోవే. కుర్రదాన పగలు పోయే నిన్ను చూస్తే రెపరెపమని మనసులో ఉన్న సీతాకోక చిలుకెగిరేనే. గలగలమని మాటలాడి వాగ్వాదం చెయ్యబోకే వచ్చి ఈ మామని ఇంక మనసారా హత్తుకోవే.
కనులు కనుల కుర్రదాన పగలు పోయే నిన్ను చూస్తే రెపరెపమని మనసులో ఉన్న సీతాకోక చిలుకకి రెన్నే గలగలమని మాటలాడి వాగ్వాదం చెయ్యబోకే పచ్చి ఈ మామని ఇంక మనసారా హత్తుకోరే అందాల పాపురమ గంధాల పరిమళమ మందార విరివనమ చిరునవ్వు వరమివే మాలు కనుల కుర్రదాన పగలు పోయే నిన్ను చూస్తే రెపరెపమని మనసులో నా సీతాకోక చిలుకకి రెన్నే కనమని మాటలాడి వాగ్వాదం చెయ్యబోకే వచ్చి మామని ఇంక మనసారా హత్తుకోరే ఏమిటమ్మా అది తలుచుకుంటే ఇప్పటికీ నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే అక్కడ హీరోయిన్గా నటించే అమ్మాయి స్థానంలో నన్ను నేను ఊహించుకున్నాను. చూడండి, డైరెక్టర్ రాగానే లేచి నమస్కారం పెట్టాలి. 10 సినిమాలు చేసిన డైరెక్టర్ అంజలి, డైరెక్టర్ మనసుకు నచ్చే విధంగా నడుచుకో. అప్పుడే నిన్ను ప్రజల మనసుకు నచ్చేలా చూపిస్తారు. నమస్కారం సార్. కూర్చోండి. అయ్యో 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 అమ్మా, ముందు సార్ను చూడనే. నీ పేరేమిటి? అంజలి. అంజలి అనే పేరుతో ఆల్రెడీ ఒక ఆర్టిస్ట్ ఉన్నారే. అయితే మీరే పెట్టండి, ఓ మంచి పేరు. అయితే ఆర్ అనే లెటర్ తో ఏదైనా పేరు? అది భారత రాజా కాంట్రాక్ట్ తీసుకున్నారు, ఊ అనే అక్షరంతో పేరు చెప్పండి. ఏ ఊరుకోవయ్యా. ఏమ్మా, సినిమా అదో టైప్ వృత్తి కదా, అన్నిటికీ నువ్వు ఒప్పుకుంటావా? మంచి చెడు అన్ని వృత్తుల్లోనూ సహజంగా ఉంటాయి కదా సార్. మిగతా వృత్తుల్లో ఇష్టప్రకారం జరిగే విషయం, ఈ వృత్తిలో ఇష్టం లేకుండా జరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకనే కదా సార్ మీలాంటి అనుభవం ఉన్న మంచి డైరెక్టర్ని వెతుక్కున్నా. నిజం తెలుసుకోకుండా మాట్లాడుతోంది. అన్నిటికీ తను ఓకే సార్, తను మీకు ఓకేనా? మీ అనుభవం తండ్రి స్థానాన్ని, మీ వయసు సోదర స్థానాన్ని నాకు కనిపించేలా చేశాయి. మీ విషయంలో నా మనసులో ఎలాంటి తప్పుడు అభిప్రాయమూ లేదు. మంచి డైలాగ్ అండి, మీరు ఎలాగూ రాయలేరు, నోట్ చేసుకోండి. నా కథకి మీ అమ్మాయి ఓకేమా? నేను ప్రొడ్యూసర్తో మాట్లాడి కవర్ చేస్తాను, వెళ్ళండి. మీరు ముందు వెళ్ళండి, నేను మీటర్ మాట్లాడి మ్యాటర్తో వస్తాను. చాలా ఓవర్గా ఉంది. ఏమండి, ఏదో కథ అన్నారే, ఉందా? ఆయన కథకి ఆవిడ ఓకే అంటున్నారు కదా. ఓ అదా, అర్థమైంది, మెయింటైన్ చెయ్యండి. ఏమయ్యా సార్, మొదట్లోనే తండ్రి అని అన్న అని చెప్పి దారి కట్ చేస్తున్నారే, దొరుకుతారా సార్? ముందు మీరు షూటింగ్ బిగిన్ చేయండి, తర్వాత అన్ని విషయాలకి నేను ఓకే చేస్తా కదా దగ్గరుండి. అమ్మా పరమేశ్వరి, నేను నిన్ను కోరుకున్నట్టే నా కూతురికి మంచి అవకాశం దొరికింది. ఇది సవ్యంగా పూర్తే పెద్ద హీరోయిన్ కావడానికి నువ్వే దానికి తోడుగా ఉండాలి. అనుగ్రహించమ్మా. నా సంతోషం ఒక్కరోజు కూడా నిలవలేదు. హలో, నేను ఆరోగ్య స్వామిని మాట్లాడుతున్నాను సార్. ఏంటయ్యా, ఏంటి విషయం? ఎప్పుడు అడ్వాన్స్ ఇస్తారు సార్? అడ్వాన్స్ ఆల్రెడీ ఇచ్చి ఒక అమ్మాయిని బుక్ చేసేసాం సార్. నేను అన్ని విషయాలు దగ్గరుండి ఒప్పిస్తానని చెప్పాను కదా సార్, మీ మీద వాళ్ళు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు సార్. ఏంటయ్యా నమ్మకం? ఒక హీరోయిన్ ఛాన్స్ కోసం వచ్చి కిలోమీటర్ దూరంలో కూర్చుంది, వాళ్ళ అమ్మేమో మనకు కావాల్సింది తెలుసుకోకుండా ఏదో తండ్రి సెంటిమెంట్ అన్న సెంటిమెంట్ మాట్లాడుతోంది. ఇదిగా అలాంటి వాళ్ళు మనకు సెట్ అవ్వరు కానీ. ఫోన్ పెట్టాయి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. చెప్పాను కదా, పెట్టాయి ఫోను. వీళ్ళకి 100 ఏళ్ళు. హలో, చెప్పండి అమ్మా. అంజలి వాళ్ళ అమ్మ నన్ను ఎలా తెలుసుందండి? కృష్ణా నాకు నంబర్ ఇదేనని అందరికీ తెలుసమ్మా. ఈ కంపెనీ వద్దమ్మా, ఇంకో కంపెనీకి పోదాం. ఎందుకని? కాదమ్మా, డైరెక్టర్ వద్దని చెప్పేశారు. నేను మంచి కంపెనీ చెప్తాగా, నన్ను నమ్మండి. కారణం ఏమైనా చెప్పారా? ఈ ఫీల్డ్ లో కారణాలు చెప్తారమ్మా. ఏమిటి మీరు అనేది? ఉదయం ఓకే అని చెప్తారు, సాయంకాలం వద్దు అని చెప్తారు. ఇదంతా మామూలేనమ్మా, మీరు పెట్టండి, నేను చెప్తా కదా. ఏదైనా తర్వాత మాట్లాడమ్మా, పెట్టే.
ఎందుకమ్మా నాకు ఇలా జరుగుతోంది? ఆ డైరెక్టర్ నేను ఆహా ఓహోను పొగిడారు. నువ్వే హీరోయిన్ అని చెప్పారు. సడన్ గా ఏం జరిగిందో తెలియదు. నువ్వు వద్దని చెప్పారట. నాకేం చేయాలో తెలియడం లేదు. ఏం పొత్తుకిది? ఏంటి అమ్మా కూతుళ్ళు బాధపడుతున్నారేంటి? బాధపడక ఏం చేస్తాం? నిన్న వెళ్లిన కంపెనీలో అంజలి ఓకే అని చెప్పారు కదా. ఇప్పుడు సడన్ గా అంజలి వద్దని ఇంకో అమ్మాయిని ఫిక్స్ చేశారట. అదే మనసుకి కష్టంగా ఉంది. సరే వదిలే గిరిజ, ఇప్పుడేమైందని? ఇంతకన్నా బెటర్ అమ్మాయి కనిపించుంటుంది, ఫిక్స్ చేశారు అంతే కదా. ఇదంతా సినిమాల్లో సహజం కావచ్చు. అందుకని మా మనసును ఎందుకు బాధ పెట్టాలి? లేనిపోని ఆశలు కల్పించి నా బిడ్డని ఏడిపించారు. అది సినిమా తలరాత, అంతకన్నా ఏం చెప్పగలను. కాని ఒకటి, నా కడుపు మంట ఆ డైరెక్టర్ని ఊరికే వదిలిపెట్టదు. అమ్మా టెన్షన్ అవ్వకమ్మా, నీకేదైనా అయిందంటే అది నేను తట్టుకోలేనమ్మా. పోవే, మనకి సినిమాలొద్దు. ఎదురు చూసి ఎదురు చూసి ఏడవడం కన్నా తిరిగి మన ఊరికే వెళ్ళిపోదాం. ఎందుకలా తొందరపడతావు? ఎన్నో కష్టాలు అనుభవించావు, ఒక ఛాన్స్ పోతే ఇంకో ఛాన్స్ రాదని ఎందుకనుకుంటున్నావు? వద్దక్క, ఈ సినిమాలే వద్దు. నా కూతుర్ని తీసుకొని ఊరెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఏయ్, ఈ సినిమా గురించి నీకు తెలియదు. నువ్వు వద్దన్నప్పుడే అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. చూడు, ఇలా తొందరపడ్డం మానే. నేను వెళ్ళి ఆ ఆరోగ్యస్వామితో మాట్లాడి చూస్తాను, వస్తాను. హలో ఆలినాల్, దీనికేమీ తక్కువ లేదు, కానీ అసలు విషయంలో పనికిరావు. ఇది చెప్పడానికి ఫోన్ చేశావా? అవును, నువ్వు కారణం లేకుండా ఫోన్ చేయవే, విషయం చెప్పు. అవును, ఆ అంజలి మ్యాటర్ ఏమైందిరా? అందుకే ఫోన్ చేశావా? వాళ్ళ అమ్మతో అన్ని విషయాలు చెప్పేశానే. అక్క, ఆ డైరెక్టర్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. వీళ్ళేమో చీర కప్పుకుని సెంటిమెంట్ ఎలా వల్లిస్తున్నారు, ఎలా వర్క్అవుట్ అవుతుంది చెప్పు. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? అక్క, బాంబే నుంచి ఒక ఆర్టిస్ట్ వచ్చింది, రూమ్ బుక్ చేసి డిస్కషన్ చేస్తున్నారు. అంజలి వాళ్ళ అమ్మని డైరెక్ట్గా డైరెక్టర్కి ఫోన్ చేయమను, వర్కౌట్ అవుతామా? ఓ, ఫోన్ చేస్తే ఓకే అవుతుందా? మ్యాటర్ మాట్లాడమను, ఓకే అవుతుంది. ఓకే, నువ్వు ఫోన్ పెట్టు. ఆ ఆరోగ్య స్వామిని కారణం అడిగావా? అడిగాను. అతనేం చెప్పాడు? నిజం చెప్పాడు. ఏం నిజం అక్క? నీకంతా వివరంగా చెప్పాలి. ఈ లోకంలో ఏ విషయంలోనైనా ఒకటి వదులుకుంటేనే ఒకటి పొందగలం. కానీ ఈ సినిమాల్లో అన్నింటినీ వదులుకుంటేనే మనం కోరింది పొందగలం. మనం కోల్పోయిన వాటిని తలుచుకున్నప్పుడు మన మీద మనకే అసహ్యం వేస్తుంది. కానీ విజయం సాధించామంటే ఈరోజు మనం చేసే తప్పు రేపు చాలా మంచిదనిపిస్తుంది. నేనేదో అడిగితే ఇంకేదో చెప్తున్నావు? అక్క, అంజలికి అందం లేదా, ప్రతిభ లేదా? అందమైన శరీరం ఉందే, అదే ఆ డైరెక్టర్ కావాలట. ఇప్పుడు ఆ డైరెక్టర్ నీ కూతురు వద్దని చెప్పలేదట. బాంబే నుంచి వచ్చిన పిల్ల ఆ డైరెక్టర్కి ఏమిస్తానని చెప్పిందో అది నీ కూతురిస్తే తానే హీరోయిన్. సినిమాలంటూ వచ్చి నా పిల్లలిద్దరి ప్రేమకు దూరం అయ్యాను, నా భర్త అనురాగానికి దూరం అయ్యాను, నన్నే కోల్పోయాను. ఇప్పుడు నాకు కష్టంగానే ఉంది. ఏ తల్లి కూడా వినకూడని మాటలు వినేలా చేసేది ఈ సినిమా ఫీల్డ్ మాత్రమే. ఆ డైరెక్టర్కి నీ కూతురు కాదంటే లక్ష మంది. కానీ నువ్వు మళ్ళీ దాన్ని తీసుకుని అన్ని కంపెనీలకి అవకాశం కోసం తిరగాలి. మళ్ళీ ఇదే విధంగా అవకాశం వచ్చి వాళ్ళు కూడా ఇదే షరతు పెడితే అప్పుడేం చేస్తావు? ఈ డైరెక్టర్ 10 సినిమాలు చేశాడు, 8 హిట్ అయ్యాయి, 2 ఫ్లాప్. ఈ సినిమాని తప్పకుండా హిట్ చేయాలని ఎంతో పట్టుదలగా ఉంటాడు. ఆ దేవుడి దయవల్ల ఈ డైరెక్టర్ పరిచయం చేసిన 10 మంది హీరోయిన్స్ కూడా ఈరోజు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్స్. అదృష్టం నీ ఇంటి తలుపు తడుతోంది. ఆ తలుపు తెరుస్తావో లేదో నీ ఇష్టం. ఇదిగో, ఇది ఆ డైరెక్టర్ గారి సెల్ నెంబర్. ఇక మీదట నువ్వే నిర్ణయించుకో.
అమ్మా అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? చెప్పమ్మా. అంజలి, ఏంటమ్మా అంజలి? మంచికో చెడుకో మనం ఇక్కడికొచ్చాం. మీ నాన్న చెప్పినట్టు ఒకటి మనం గెలవాలి, లేదా కుటుంబం అంతా చనిపోవాలి. కానీ ఎందుకు చావాలి? నీకు అందం ఉంది, తెలివి ఉంది, నీ నటన మీద నాకు నమ్మకం ఉంది. మన కుటుంబం భవిష్యత్ అంతా ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. జీవితంలో ఎవ్వరూ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండరు. అమ్మా, అసలు ఏమంటున్నావు? నాకేం అర్థం కాలేదు. నీకు అర్థం కానవసరం లేదు. నేను ఒకే ఒకటి అడుగుతాను. అమ్మని నేనేం చెప్పినా నువ్వు చేస్తావా? చెప్పు. నేనేం చెప్పినా చేస్తావా? నన్నేం చేయమంటావు? చెప్పమ్మా, నేనేం చేయాలో చెప్పు. ఏ ఊరి జనం మనల్ని అవమానించారో అదే ఊరి జనం ముందు మనం గొప్పగా ఉండాలి. ఏ డబ్బు లేక మనం ఎంత కష్టపడుతున్నావో అదే డబ్బు నీ కాళ్ళ దగ్గర ఉండాలి. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వస్తువులతో మనం బాధపడుతున్నాం. ఆ బాధ ఇకపై 7 తరాల వరకు ఉండకూడదు. చెప్పమ్మా, నన్నేం చేయమంటావు? చెప్పమ్మా. నువ్వు అర్పించుకోవాలి. అమ్మా, మీరంతా ఎప్పుడొచ్చారు? మేము ఊరు నుంచి పొద్దునే వచ్చేసాం. నమస్కారం అమ్మా. నమస్కారం. ఆయన గాళ్ళకి నమస్కారం పెట్టు. వెళ్ళమ్మా. చల్లగా ఉండు మాస్టర్. మనకు కావాల్సిన అమ్మాయి ఇదే మొదటి పిక్చర్. డ్యాన్స్ బాగా నేర్పించి అదరగొట్టండి. ఓకే సార్. నా మొదటి సినిమా పూజ జరిగింది. మీ ఉన్న ఇల్లు ఖాళీ చేసి ఓ ఫ్లాట్లోకి వెళ్ళాం. మా ఊళ్ళో ఉన్న నాన్న, తమ్ముడు, చెల్లెలు అందరూ ఇక్కడికి వచ్చేసారు. మొదటి రోజు షూటింగ్కి వెళ్ళాను. తెలిసిన డైరెక్టరే కదా అని నేను మామూలుగా ఉన్నాను. నటనంటే ఏంటో తెలుసా నీకు? ఒక డైలాగ్ ఇస్తే దాన్ని బాగా అర్థం చేసుకుని నటిస్తేనే హీరోయిన్ అవుతుంది. ఈ సినిమా మీద నీ లైఫే కాదు, నా లైఫ్ కూడా ఆధారపడింది. అన్నిటికీ ఏడుపు. పెద్ద హీరోయిన్ కావాలని కోరికొంది కదా, కోరికుంటే సరిపోతుందా? ఫూల్ ఫూల్. సరిగా యాక్ట్ చేయి. ఏయ్ ఇట్రా, డైలాగ్ సరిగ్గా నేర్పించు. ఏం పని చేస్తున్నారా మీరు? పనికిరాని దత్తమ్మలు. ఏయ్ నువ్వు కూర్చోమ్మా. కొత్త వాళ్ళతో సినిమాలు తీస్తే ఇలాగే అవస్థ పడాలి. ఆ రోజు అందరి ముందు ఆ డైరెక్టర్ అవమానించినప్పుడు నాకు కాస్త ఓదార్పు చెప్పింది కో డైరెక్టర్ మనోజ్. అయితే అతనే నా భవిష్యత్తుని నిర్ణయించబోతున్నాడని నాకు అప్పుడు తెలీదు. ఓ, వెళ్ళేదెవరు ఈ దేవతని చూడు, ఈ దేవ కన్యని చూడు. నిదురించుచున్న నా గుండెను తట్టి పోతూ ఉంది. చూడు కలువలులే, తొడలను చూడు రంభేలే, పరువును చూడు పండేలే.
రథపు గుర్రముల మదన అస్త్రముల వీధిలు నడిచేదెవరు? తులుకు నడక చుడు హొయ్యల నడుము చుడు కదిలే శిల్పము తానే. తొలికి పడును వయసే వెలుగు వీణ తను వెన్నెల సోన తను ఎవరు 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 ఈమె దేహం నీదే కడలి అందం నీదే నడిచే అద్భుతం నీదే. మనసు మైకంలోన లోకం మరిచి పాడి అధరం మధుశాలేని వయసుకు నీవే గ్రంథాలయమ తేని దొడిలో మోసే లలన చూపుల బలను విసిరే జాన అన్నని నడుము లయలు తప్పెదుదయం నగవులోలికి చెలి చిలక భోగ్య మరి ఎవరు 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 ఈమె చిలిపి కన్నులతోటి తిమ్మిది వయస్సుతోటి గాలం వేసేదానా బ్రహ్మ మక్కువతోటి ఎల్లోర శిల్ప మళ్ళీ సృష్టించాడి కుర్రోళ్ళకి నిన్ని చివరు వలచిన తుషారు బిందువ దేవ వీణలో ప్రణవనాదమా ఇలపై వెలసిన ఇంద్రధనుసుమా చూపులే పాడిన ప్రణయ గీతమా హృదయం పెద్ద పెద్ద డైరెక్టర్ల సినిమాలన్నింటిలోనూ నేను హీరోయిన్గా యాక్ట్ చేశాను. మా అమ్మ కోరుకున్న పేరు ప్రతిష్ట డబ్బు అన్నీ వచ్చాయి. అలా కాలం జరిగిపోతున్న సమయంలో నన్ను మొట్టమొదటి పరిచయం చేసిన డైరెక్టర్ తన నెక్స్ట్ పిక్చర్కి నా కాల్ షీట్ల కోసం మా ఇంటికి వచ్చారు. అక్క అక్కడ చూసావా అంజలి డేట్స్ కోసం ఎంతమంది ప్రొడ్యూసర్స్ వెయిట్ చేస్తున్నారు? ఒకప్పుడు నువ్వు ఈ ప్రొడ్యూసర్ని కలవడానికి ఎన్నిసార్లు పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి లేదు ప్రొడక్షన్ కంపెనీలకు తిరిగావు కదా, అదే అంటున్నాను. చూడు, నీ పాటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 30 లక్షలు 40 లక్షలు అని చండాలంగా అడక్కు. సింగిల్ పేమెంట్ 75 లక్షలు, ఇన్స్టాల్మెంట్ అయితే 1 కోటి. ఇస్తారా? ఇస్తారక్క, నేనున్నానుగా, నువ్వురా అన్నట్టు ఆ ఆరోగ్యస్వామి ఉన్నాడే. ఎవరు? అదేనక్క, కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ అని కబుర్లు చెప్తుంటాడే, వాడికి ఎంతో పొగరు. నేను నా పాప ఒంటరిగా మేకప్ రూమ్ లో ఉన్నప్పుడు గొడవ చేశాడక్క. నేను వెంటనే నలుగురిని పంపించి వాడంతు చూడండి అని చెప్పాను. తన్ని తరివేశారు, ఇక మీదట ఇటువైపు రానేరాడు. ఏమంటావు? ఇక పైన పాపకి నేను మేనేజర్ని. చూసావా, మొత్తం సినిమా ఫీల్డ్ ఇక్కడే ఉంది. అదే మీరు పరిచయం చేయడం వల్ల ఇంత ఎదిగింది అంటున్నాను. ఇదిగో చూడండి, 3 కోట్ల అతిచనువు తీసుకోకండి, ఇచ్చే డేట్స్ కూడా లేవు పొమ్మంటారు. లోపలికి వెళ్ళగానే తల్లి కూతురు నాకు ఇచ్చే మర్యాద నువ్వే చూడు. అది సరే, పెట్టెలో ఏమైనా ఉందా? చెక్ ఉందయ్యా. చెక్క పాస్ అయినట్టు. ఇదిగోండి మేడం. థ్యాంక్స్. ఇదిగోండి మేడం.
ఓ డైరెక్ట్ గారా రాని 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 ఓకే ఇక మీరు బయలుదేరండి ఓకే మేడం నమస్కారం ఉంటాం మేడం ఎలాగో డేట్ తీసుకున్నాం మిగతా ఏర్పాటు చేయాలి అంజలి ఎలా ఉన్నా ప్రొడ్యూసర్లు అందరూ వెంట పడుతున్నారు మంచి కథలు సెలెక్ట్ చేసుకో ఏమిటి పిఎం ఏమిటి విషయం అదేం లేదమ్మా కొత్త పిక్చర్ విషయంగానే వచ్చాం హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అయ్యగారే డైరెక్ట్ చేస్తున్నారు పాపే యాక్ట్ చేయాలట మీ డేట్స్ తెలుసుకుందామని వచ్చాం లోపలికి వెళ్ళు వెళ్ళు ఏమంజలి అంజలి అమ్మా ఇలా కూర్చుని మాట్లాడుకుంటే వదలండి ఈనాడు ప్రొడక్షన్ మేనేజర్ ని కూర్చోబెట్టి మాట్లాడారు ఆ డేట్స్ విషయం ఏమిటో చెబితే డేట్స్ లేవు డేట్స్ లేవా ఒక పీక్ లో ఉన్న ఆర్టిస్ట్ డేట్స్ లేవని చెప్పడం తెలిసిన డైరెక్టర్ వచ్చినప్పుడు డేట్స్ ఇవ్వడం ఈ ఫీల్డ్ లో సహజమమ్మా మంత్లీ 10 డేస్ ఇచ్చారంటే 4 నెలల్లో పిక్చర్ పూర్తి చేస్తాం మీరు చెప్పేదంతా ఓకే 1 కోటి రూపాయలు ఇవ్వాలి 1 కోటి రూపాయలు ఇవ్వాలా ఏమ్మా కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా అది తెలుసుకోవడానికి వీడున్నాడు 2 ఏళ్ల తర్వాతే డేట్స్ 2 ఏళ్ల తర్వాత డేట్స్ ఇస్తే పాపని అమ్మ వేషానికే మేము బుక్ చేయాలి ఏమ్మా నాకు తెలియక అడుగుతాను పాపని పరిచయం చేసింది మన డైరెక్టరే ఆ విషయం గుర్తుందా చాలా బాగా గుర్తుంది అంత బాగా గుర్తుండబట్టే ఇలా మాట్లాడుతున్నారా నా కూతురికి అవకాశాల కోసం తిరిగినప్పుడు మీరేదో ఊరికే ఛాన్స్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏదో ఆ రోజు తప్పు జరిగిపోయింది సినిమాల్లో ఇదంతా సహజమేగా సహజమా సినిమా వేషం కోసం ఎవడో ఒకటితో రూమ్ లోకి పంపించి బయట ఎదురు చూస్తుంటుందే తల్లి ఆ వేతన ఏమిటో తెలుసా నీకు అమ్మా మీరు డైలాగులు కొంచెం ఓవర్ గా మాట్లాడుతున్నారు ఫైనల్ గా మీరేం చెబుతారు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నా కూతురు ఈయన సినిమాల్లో నటించదు అటువంటి పరిస్థితి కనుకొస్తే నా కూతురు ఈ ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతుంది గతమంతా మర్చిపోయావా ఏ గిరిజ ఎక్కిన నిచ్చిన తనేడమైన సినిమా ఆ లిస్ట్లో నన్ను చేర్చావు కదూ అణకువతో అంతమైన వాళ్ళు లేరు అహంకారంతో గెలిచిన వాళ్ళు లేరు గురుదక్షిణ కోసం బొటని వెళ్ళే నరికిచ్చిన భూమి ఇది గురుద్రోహం చేసినందుకు నీ కూతురు నువ్వు ఈ సినిమా రంగంలోని ఎలా నాశనమైపోతారో నేను తప్పకుండా చూస్తాను ఓ ఇంటి బయట 4 కార్లుండగానే ఇలా మాట్లాడుతున్నావా పొగరు చూద్దాం మీ అమ్మాయిని పరిచయం చేసింది మేము మీ అమ్మాయికి పోటీగా ఇంకో అమ్మాయిని పరిచయం చేసి దీన్ని మార్కెట్ పడిపోయేలా చేయలేదంటే నేను ప్రొడక్షన్ మేనేజర్ని కాదు ఈ ఇండస్ట్రీలోనూ ఉండను ఛాలెంజ్ చూద్దాం మహా ఉత్తముల్లా మాట్లాడుతున్నాడు ఇవిడు మా అమ్మాయినా ఎంత మారిపోయింది అంజలి ఒకప్పుడు మన ఊరి వాళ్ళందరూ నీ గురించి నా గురించి ఎన్నో రకాలుగా తప్పు తప్పుగా అసహ్యంగా మాట్లాడారు కానీ ఇప్పుడు అదే ఊరి వాళ్ళు నీ పేరుని అంతస్తుని చూసి అంజలిని నేను చేసుకుంటాను నేను చేసుకుంటానని కబురు చేస్తున్నారు ఇప్పుడు నా పెళ్ళికి తొందరే వచ్చిందమ్మా నేనిప్పుడే చేసుకోమనడం లేదు నీతో యాక్ట్ చేస్తున్నాడే హీరో వినోద్ ఆ అబ్బాయిని చూస్తే మంచివాళ్లా ఉన్నాడు అతనొక్కడే కొడుకు పెద్ద కోటీశ్వరుడు అతను నిన్నడగకుండా నా దగ్గరకు వచ్చి అడిగాడు మంచి కుర్రాడు నేను చెప్పాల్సింది చెప్పాను ఆ పైన నీ ఇష్టం అమ్మా నువ్వు చెప్పేదంతా కరెక్టే కానీ అతను వెంటనే పెళ్ళి నువ్వింక సినిమాల్లో యాక్ట్ చేయకూడదని ఏదైనా కండిషన్ పెడితే పెడితే ఏంటి వచ్చాం 10 సినిమాలు చేశాం ఓ పెద్ద కోటీశ్వరుణ్ణి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడమే కదా జీవితం షూటింగ్ అయిపోగానే అతనిక్కడికి వస్తానన్నాడు నువ్వు ఆలోచించి మంచి నిర్ణయం చెప్పమ్మా హలో ఆంటీ వచ్చేసారు రండి రండి ఏ శివా ఓ చైర్ తీసుకురా కూర్చోండి మంగమ్మా అలాగమ్మా పాపతో మీరు చెప్పిందంతా చెప్పాను తను కూడా ఒప్పుకుంది ఇప్పుడు మీకు సంతోషమే కదా అంటే మీరు చెప్పేది నిజమా కావాలంటే అడిగి చూడండి నేను ప్రొడ్యూసర్తో మాట్లాడాలి వెళ్ళి మాట్లాడొస్తాను అంతవరకు మీరు మాట్లాడుతుండండి మీ అమ్మ నేను చెప్పింది చెప్పారా నీకు ఇష్టమే కదా
ఐఎమ్ వెరీ లక్కీ. టూ మినిట్స్, డైరెక్టర్ గారు అప్పుడే నన్ను పిలిచారు, వెళ్ళి మాట్లాడేస్తాను. అక్క, ఇదే నేను చెప్పిన ప్రాపర్టీ, 6 కోట్లు. 6 కోట్ల? నాకు నిద్ర వస్తుందిరా అమ్మ. నీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకోవే, ముఖ్యమైన మ్యాటర్ మాట్లాడుతున్నాను కదా. ఏమంటావు అక్క? సింగిల్ పేమెంట్ 3 కోట్లు ఇచ్చి ఓకే చేయించేద్దాం అక్క. పిచ్చుకు కూడా తిరగడం. హలో ఆంటీ, రండి రండి రండి, హీరో రండి. వరుసగా 7 హిట్లు ఇచ్చిన యువ నక్షత్రం, కూర్చోండి. పెద్ద హీరో, ఎలా ఉన్నారు? యా ఫైన్. ఇంకేం పిక్చర్స్ కమిట్ అయ్యారు? ఈ రోజు 10 మంది ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారు, 5 గురు డైరెక్టర్స్ కథలు చెప్పారు. అన్ని కథలు మా ఇద్దరు కాంబినేషన్. నేను 3 పిక్చర్స్ ఒప్పుకున్నాను, బహుశా రేపు వచ్చి మీకు అడ్వాన్స్ ఇస్తారు. నేను ఒప్పుకోను. ఒకే కాంబినేషన్ లో యాక్ట్ చేసి నాకు బోర్ కొట్టేసింది. ఏంటి అలా అంటావు? అబ్బాయికి మన కుటుంబం మీద ఎంత అభిమానం ఉంటే పనులన్నీ వదిలేసి ఈ టైంలో మన ఇంటికి ఇలా వస్తారు? అంటే ఎందుకలా మాట్లాడతారు? నేను ఇంట్లో ఒకనే. నేను అంజలి నటించిన సినిమా హరివిలో అన్ని సెంటర్స్ లోనూ 50 రోజులు దాటాడుతోంది. 4 వారాలు ఆడితేనే చాలు ఈ రోజుల్లో హిట్ అని అంటున్నారు. కానీ ఈ పిక్చర్ 50 రోజులు దాటినా ఒక్క టికెట్ తగ్గకుండా హౌస్ఫుల్ గా ఆడుతోంది. దీనంతటికీ ఒకే కారణం, అంజలి నేను పేరుగా యాక్ట్ చేయడమే. అందుకని ఒక చిన్న గిఫ్ట్ ఇదిగోనండి, ఇది మీకు. ఇవన్నీ ఎందుకు బాబు? నా కూతురు పెద్ద నటి అయిందో లేదో గానీ నా పెళ్ళాం మాత్రం పెద్ద నటిమణి అయింది. నెక్స్ట్ గిఫ్ట్ అంజలి, నీకే. వినోద్, ఇవన్నీ కావాలని ఎవరు అడిగారు? అంజలి, అబ్బాయి ప్రేమగా ఇస్తున్నాడు, అదెందుకు వద్దంటున్నావు? బాబు, నీ చేతులతోనే దాని మెళ్ళు వేయండి. థాంక్స్ ఆంటీ. ప్లీజ్ కూర్చో. ఊళ్ళో ఉండేటప్పుడు నా కుటుంబం మంచి కుటుంబంగానే ఉండేదిగా, నా పెళ్ళం కూడా మంచిదిగానే ఉండేది. అంజలి, అంజలి బాబు, మీరేం ఫీల్ అవ్వకండి, అక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి, నేను చూసుకుంటాను. డోంట్ వరీ, డోంట్ వరీ బాబు. మీరేం తప్పుగా అనుకోకండి, తను వాళ్ళ నాన్న టైపు. చచా, లేదంటే నేనేం తప్పుగా అనుకోలేదా? అంజలి గురించి నాకు తెలీదా? ఓకే ఆంటీ, వెళ్ళొస్తాను. బాయ్. మార్నింగ్ షూటింగ్ ఉంది. ఓకే, వెళ్ళరా. చూడు, నాకు కూడా ఏమైనా ఇచ్చుండేవాడు, అది పోయింది. సరే వదిలే. ఎంతవరకు వీడు 12 సినిమాలు హీరోగా చేశాడు, 12 హిట్, ఇప్పుడు 10 సినిమాలు చేయబోతున్నాడు, ఒక్కో సినిమాకి 10 కోట్లు పేమెంట్. నీ ఒళ్ళు నరికి పంచి పెడితే 10 కుటుంబాలు తినచ్చు, కొంచెం కూడా సిగ్గు శరం రోషం లేకుండా నా మేనకోడలు హీరోయిన్ అని చెప్పుకుని తిరుగుతున్నావు కదరా. వాడు గనక మా నాన్నయ్యని పెళ్లి చేసుకున్నాడే అనుకో, నీ బతుకు, నా బతుకు, ఆ గడ్డం బతుకు, అందరి బతుకులు సూపర్ గా ఉంటాయి. నువ్వే ఆలోచించు. ఆ వినోద్ విసిరిన ప్రేమ వలన నేను ఒకరోజు పడిపోయా. ఏంటి అదోలా ఉందా? ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినట్టుగా ఉంటుంది. మొదటిసారిగా ప్రేమ కోసం ఒకరి దగ్గర నన్ను కోల్పోయాను. ఏంటి, ఏమైంది చెప్పవే. అదా, అయ్యో, ఎందుకు ఇలా చేసావు? అతనితో తిరగమన్నాను, ఇలా చెడుపోమన్నానా? సరే సరే,
లోపలికి రా. వనజా, కూర్చో. ఏంటమ్మా? ఇది అతనికి తెలుసా అమ్మా? నాతో రెండేళ్ల తర్వాతే పెళ్ళని చెప్పాడో, అంతలోనే ఇలా తొందరపడ్డారే. నువ్వు పూర్తి చేయాల్సిన సినిమాలే ఇంకా నాలుగున్నాయి. నిన్ననే ఒక కొత్త సినిమాకి అడ్వాన్స్ తీసుకున్నాను. ఇప్పుడేం చేయలేదు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు బాగా జరుగుతున్నట్టుందే. కానీ కానీ నీ నాటకాన్ని ఇలా ఇంకెన్నాడు కొనసాగిస్తావో నేను చూస్తాను. చాలు, నోరు మూసుకోవయ్యా, వెళ్ళు. వెళ్తానే వెళ్తాను. నీ పాపం పండే రోజు రాకపోతుందా? ఏంటక్కా పొద్దునే ఫోన్ చేసావు? కొత్త సినిమా వచ్చిందా? అడ్వాన్స్ ఏమైనా ఇచ్చారా? నేను దానికి ఫోన్ చేశాను. ఇక్కడ ఇంకేదో జరిగిపోయింది. ఏంటి ఉష ఉషని? అరే రే 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 అక్క, సూపర్ మ్యాటర్ కదా, వాడిని బెదిరించి ఓ 5 కోట్లు లాగేద్దామా? ఏ పోరా. ఏమ్మా అంజలి, అసలు ఏం జరిగిందమ్మా? అతను నా కోసం ప్రాణాలైనా ఇస్తాడు మావయ్య. నీ కోసం ప్రాణాలు ఇవ్వడం సరే, నీ కడుపులో ఒక ప్రాణాన్ని ఇచ్చి వెళ్ళాడే. మొదట్లో భయపడుతూ డమ్మీగానే వచ్చాడమ్మా, తర్వాత నన్ను పట్టించుకోనేలేదు. అప్పుడే అనుకున్నాను వీడు సామాన్యుడు కాదని. అయితే ఓ సిక్సర్ కొడతాడు అనుకున్నాను, వాడు సెంచరీ కొట్టేశాడమ్మా. సరే అక్క, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు అతను తప్పుగా ఏమనలేదు. ఇంకో 2 ఏళ్ళు ఆగి అంజలిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఓహోహో, 2 ఏళ్ళు జామీన్ తీసుకున్నాడా? కానీ 7 నెలల్లో బిడ్డ పుడుతుంది, అప్పుడేం చేస్తావు? పేపర్లో న్యూస్ వస్తుంది, అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు తిప్పి అడుగుతారు, బ్యాలెన్స్ సినిమాలు ఉన్నాయి. మామూలు వాడు కాదమ్మా, ఒక బంగళా కొనిచ్చి మ్యాటర్ పూర్తి చేశాడు. నువ్వు అప్కమింగ్ అయినా పర్వాలేదు, పీక్లో ఉన్నావు కదా. ఏం లేదు, నా నోట్లో మట్టి పడుతుంది, అదే నాకు భయంగా ఉంది. ఊరుకోరా. నన్ను మాత్రం ఊరుకో ఊరుకో అను, సంపాదన పోతుంది కదా. ఇప్పుడు కూడా డబ్బు గురించి మాట్లాడుతున్నారే తప్ప నా గురించి ఒక్కరైనా మాట్లాడుతున్నారా? కొంచెం ఉండమ్మా. ఏ నీ ఫోన్ ఇవ్వు. వినోద్ బాబేనా? అవునండి. షూటింగ్ లో ఉన్నారా? అవును. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. అంజలి తినమ్మా, ఆసుపత్రి నుంచి వచ్చి ఏదీ తినకుండా ఉండకూడదు, టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. తినమ్మా. తినంజలి. అక్క కొంచెం తినక్క. పొద్దున చెప్తున్నాను కదా, నన్ను విసిగించకండి, వెళ్ళండి. ఏమిటి కొడవా? అంజలి అక్కని పెద్దక్క భోంచేయమంటే తను తిడుతోంది. ఏమంజలి భోంచేయలేదా? అవన్నీ గమనించడానికి నీకు టైం ఎక్కడుందమ్మా? ఎందుకంజలి అలా మాట్లాడతావు? మాట్లాడాలనిపించింది. ఎందుకమ్మా అమ్మతో ఇలా మాట్లాడుతున్నావు? జరిగింది మర్చిపో. ఏ విషయాన్ని మర్చిపోమంటావమ్మా? నేను సినిమాల్లో చేరడానికి, వచ్చిన అవకాశాన్ని దక్కించుకోవడానికి ఎన్నో తప్పులు చేశాను, అది మర్చిపోవాలా? లేక నాన్నకున్న నటన పిచ్చి వల్ల, నీకున్న డబ్బు పిచ్చి వల్ల నా జీవితమే నాశనమైపోయిందే, అది మర్చిపోవాలా? ఒకణ్ణి మనసారా కోరుకుని అతని ప్రేమకు గుర్తుగా ఏర్పడిన బిడ్డని నేను తగ్గించుకోలేకపోయాను. అక్కకి పిల్లలు కావాలని గుళ్ళు గోపురాలు తిరిగే నువ్వు నా కడుపులో పడిన బిడ్డని కాపాడగలిగావా? ఈ ఇంట్లో వాళ్ళందరికీ నా సంపాదన అవసరం, నన్ను చూసే వాళ్ళందరికీ నా శరీరం అవసరం. ఏం జీవితం అమ్మా ఇది? ఊరుకో అంజలి, ఎడాకో. అమ్మా అమ్మా. ఏంటి మంగమ్మ?
అన్యాయంగా మీ అమ్మగారి మాటిని మోసపోయారమ్మా. ముందు విషయం చెప్పు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని మీతో తిరిగాడే ఆ వినోద్, వాడికి పెళ్ళంటమ్మా? విషయం తెలియగానే ఆ నమ్మక ద్రోహిని కలవడానికి నేను వెళ్ళాను. నీకు నేనేం అపకారం చేశానరా? నేను పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందా? తప్పేంటే, నేను డబ్బున్నవాడిని, నీలాంటి వాళ్ళు నాకు ఎందరో ఉన్నారు. నేను లక్ష చెప్తాను, నువ్వెందుకే నమ్మావు? నీకున్న బుద్ధి ఏమైపోయిందే? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక నటివి, నీతో నేను కాపురం చేయాలా? ఎరా, నట అంటే నీ దృష్టిలో అంత చీపా? మేము మనుషులమేరా? నీ డబ్బు కోసం వచ్చే వాళ్ళు లక్ష మంది ఉంటారు, మరి మమ్మల్ని ఎందుకు రా ఇలా బాధ పెడతారు? మాకు మనసు, వేదన, హాసలు అన్నీ ఉన్నాయి, వాటిని ఎందుకు అవమానిస్తారు? కేవలం నాతో ఒక్కరోజు గడపడం కోసం ప్రేమ, పెళ్లి అనే మాటల్ని అవమానించావు కదరా. నీకు కావాలంటే ఇది గొప్పగా ఉండొచ్చు, కానీ నా వేదన నీ వంశాన్ని ఊరికే వదలదురా. నేను పూజించే దేవుడు నాకు అన్యాయం చేయలేదు. నీలాంటి ఓ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడే కన్నా ఇంతటితో బయటపడ్డాను. నువ్వు ఒక మనిషివా? ఇక మీదట కళ్ళు కూడా నేనున్న వైపు నువ్వు తిరిగి చూడడానికి వీల్లేదు. రే, ఇది చూసావా? అంజలి వినోదు విడిపోయాను రాశారా? ఏది చూపించు, ఇదిగోరా. ఏం పని మీద వచ్చారు? మన గీతకి పెళ్లి కుదిరింది. మన గీత? నా కూతురు గీత, తెలుసుగా. పెళ్లి కూతుర్ని ఇంత దూరం తీసుకుని రావడం ఎందుకు? శుభలేక పోస్టులో పంపించుంటే అదే ఇంటికొచ్చేది కదా. ఇంటికొచ్చి ఇవ్వడమే కదమ్మా మర్యాద. మర్యాద ఏముంది పార్వతి? తిండికే కష్టపడే మీకు అదెందుకు? తిండికి మేం కష్టపడ్డామా? మీరే ఊళ్ళో ఉండగా తిండికి కష్టపడ్డారు. అంజలి నా క్లోజ్ ఫ్రెండ్ కనుక ఇంత దూరం కష్టపడొచ్చాం. అంజలి రాగాని చెప్పండి. చెప్తాను, పో. వెళ్తాను రామ్మా, వెళ్దాం. కత్తిలేకపోయినా పొగరు చూడు, ఏం మాట్లాడుతుందో. అక్క, టీ తీసుకురావా? వస్తున్నానమ్మా. ఏమిటమ్మా, ఏమైందమ్మా? ఏంటిది? అదా, ఊళ్ళో గీతకి పెళ్ళట తను వాళ్ళమ్మ శుభలేకివ్వడానికి ఇక్కడికొచ్చారు. వాళ్ళు వచ్చిన విషయం నాకెందుకు చెప్పలేదు? ఇదొక పెద్ద విషయమా? గీత నా క్లోజ్ ఫ్రెండ్ అని నీకు తెలీదా? మన ఊళ్ళో నేను సినిమా ఛాన్సుల కోసం తిరిగిన రోజుల్లో నాకు ధైర్యాన్ని చెప్పి మళ్ళీ ఇక్కడికి పంపించిందమ్మా. మన ఇద్దరం మనసు విరిగిపోయి ఊరికి వెళ్ళినప్పుడల్లా, మన బాధలు చెప్పి నేను ఏడ్చినప్పుడల్లా నా కన్నీళ్లు తుడిచింది తన ప్రేమేనమ్మా. నేనేంటి, డబ్బులు సంపాదించే మిషన్నేనా? నీ పేరున ఇళ్ళు కొనడం, అక్కా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, అందరికీ ఆస్తులు సంపాదించి పెట్టడమే నా డ్యూటీయా? ఇది తప్ప నాకంటూ ఇంక ఏమీ లేదా? లేదమ్మా, వాళ్ళిద్దరూ వచ్చిన విషయం నాకు తెలియదమ్మా. అసలు మీకు ఏ విషయం తెలుసునన్నా? నాకు తెలిసి ఏం లాభం? నా దగ్గరికి అందరూ డబ్బును, ఇంకేదో ఆశించే వస్తారు, కానీ నా గీత నా దగ్గర ప్రేమని మాత్రమే ఆశించొచ్చు ఉంటుంది. ఉదయమే పెళ్ళైపోయింది. నేను దానికి మనసారా ఎన్నెన్నో చేయాలనుకున్నాను. నేను అనుకున్నది ఏం జరిగిందని, ఎప్పుడు ఇది జరగడానికి. ఇలా చూడమ్మా, రేపు నాకు ఏదైనా జరిగిందంటే నా సంపాదన పోయిందని మాత్రమే నువ్వు ఏడుస్తావు అని నాకు తెలుసు. కానీ ఈ మనసు కోసం, ఈ మనిషి కోసం ఏడ్చే కొంతమందిలో తను ఒక్కరు తమ్మ. డబ్బు కళ్ళని మరీ కప్పై కొడతమ్మా, తర్వాత పూర్తిగా చూపే పోతుంది. మా అమ్మ ఒక ఆడతేగా,
కానీ నన్ను మాత్రం తను ఎందుకో ఆడదానికి చూడటం లేదు. అంజలి, అంజలి, ఏంటి? షూటింగ్కి వెళ్ళాలి, లేచి రెడీ అవ్వు. క్యాన్సిల్ చేయమను. ఓహో, క్యాన్సిలా? ఏంటక్క, నీ కూతురు ఏమంటోంది? నువ్వు ఊరుకోరా అంజలి. హీరో నుంచి అందరూ స్పాట్కి వచ్చేశారు, వాళ్ళని క్యాన్సిల్ చేయమంటే మనకి చెడ్డ పేరు వస్తుంది. రానివ్వు, చెడ్డ పేరు రానివ్వు. ఒకటి, ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ చేయమను, లేదా నన్ను పిక్చర్ నుంచే తీసేయమను. అక్క, ఇలా మాట్లాడు ఏం బాలేదక్క, ముందు బయలుదేరమను. మావయ్య, నువ్వు నీ పని చూసుకో. ఏమా, నువ్వు నన్ను అర్థం చేసుకోవా? నాకు మనసు అనేది ఒకటి ఉంది, దాని గురించి నువ్వు ఆలోచించవా? నేను యంత్రాన్ని కాదమ్మా, నేను ఒక ఆడపిల్లని. ఒక 4 రోజులు షూటింగ్ పోస్ట్పోన్ చేయమను ప్లీజ్ మా. చెప్తాను, క్యాన్సిల్ చేయమంటారు. పడిన అవమానాలు చాలవని కౌన్సిల్కి, యూనియన్కి నువ్వే తిరగాలి. అంత నత్తల రాత. అంజలి, నువ్వు పెద్ద హీరోయిన్ గనక షూటింగ్ సడన్ గా క్యాన్సిల్ చేయమనొచ్చు, కానీ ఆ ప్రొడ్యూసర్ ఉన్నాడే, మనిషి బంగారం లాంటి వాడు. బిజినెస్ విషయంలో అతనిలాంటి మొండివాడు ఈ లోకంలోనే ఉండడు. తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే నా దగ్గరకు రాకండమ్మా, అసలు నేను చెప్పలేనంత బిజీ. రాక వెళ్దాం. దీనికి ఏమైంది? మధ్యలో నేను చేస్తున్నాను. బాబు, మీరు చెప్పేది మేము నమ్ముతున్నాం. ఈ రోజు అంజలికి పెద్ద మార్కెట్ ఉంది, కానీ నువ్వు కొత్తవాడివి, నీకు ఆమె డేట్స్ ఎట్లా దొరుకుతాయి? నేను చెప్పేది నమ్మండి సార్, నేను ఎప్పుడు డేట్ అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంజలి ఓకే అంటే వెంటనే పూజ, నువ్వే డైరెక్టర్. చికెన్ నటించకూడదని నిర్ణయించుకున్నాను, కానీ నా నిర్ణయాన్ని మనోజ్ కోసం మార్చుకున్నాను. అయ్యా, నమస్కారం. తగలడ్డారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ఓ ముఖ్యమైన విషయం చెప్పు. మేడం, వీడు కొత్త పిక్చర్ కమిట్ అయ్యాడు, మీరు ఓకే అంటే వీడు డైరెక్టర్ అవుతాడు మేడం. మేడం, అంజలి మేడం కనుక హీరోయిన్గా యాక్ట్ చేస్తే తప్పకుండా నేను డైరెక్టర్ అవుతాను ప్లీజ్. ఇప్పుడు తనున్న పరిస్థితిలో ఆల్రెడీ చేస్తున్న సినిమాలకి నేను డేట్స్ ఇవ్వలేకపోతున్నాను, తను సరిగ్గా షూటింగ్కి వెళ్ళడం లేదు. ఇప్పుడు వెళ్ళి మీరు అడగగానే తను ఒప్పుకుంటుందా? మీరు ఓకే అంటే మేమిద్దరం అంజలి మేడంతో మాట్లాడి చూస్తాం మేడం. వీడి మీద తనకు ఆల్రెడీ మంచి అభిప్రాయం ఉంది, వీళ్ళు వెళ్ళి అడిగితే ఒప్పుకుంటుందేమో. వెళ్ళి మాట్లాడండి, మేడం ఏదుంది. ఓకే మేడం. ఓకే మేడం. మేడం నమస్కారం. థ్యాంక్ యూ మేడం. కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి విషయం? మంచి విషయమే, మన మనోజ్కి కొత్త సినిమా వచ్చింది. ఓ, కంగ్రాచులేషన్స్, చాలా సంతోషం. ఆ సంతోషం నిలవడం నిలవకపోవడం మీ చేతుల్లోనే ఉంది మేడం. ఏమంటున్నారు? మాలాంటి అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఓ కంపెనీ దొరకడమే ఎంతో అపురూపం, అందులోనూ వీడికి ఒక పెద్ద కంపెనీ, ఓ పెద్ద హీరో డేట్స్ కూడా ఇప్పించారు. కానీ ఆ హీరో మీరు డేట్స్ ఇస్తేనే యాక్ట్ చేస్తానని ఖచ్చితంగా చెప్పేశారు మేడం. మీరు వినే ఉంటారు, నాకున్న టెన్షన్లో కమిట్ అయిన సినిమాలకే నేను కరెక్ట్గా డేట్స్ ఇవ్వలేకపోతున్నాను. అంతేకాదు, ఇక మీదట సినిమాల్లో కంటిన్యూ అయ్యే ఐడియా కూడా లేదు. మీ వేదన నాకు అర్థమైంది. ఇలాంటి సమయాల్లో ఇబ్బంది పెట్టడం తప్పే, ఇది నా లైఫ్. 15 కథలు విన్న హీరో ఫైనల్గా నా కథనే ఓకే చేశారు. ఇది పెద్ద బ్యానర్ మేడం, మీరు ఓకే అని చెప్తే చాలు, రేపే పూజ అంటున్నారు. మేడం, మీరు సరేనంటేనే మేడం తన బిడ్డ ఏనాటికైనా డైరెక్టర్ అవుతాడా అని చెప్పి ఎదురు చూస్తున్నా వీళ్ళ అమ్మగారి కల నిజం అవుతుంది మేడం. అంతేకాదు మేడం, వీడొక్కడి సక్సెస్తోనే మాలాంటి 10 మంది జీవితాలు ఆధారపడున్నాయి మేడం. నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వండి. మీకు ఆలోచించుకునేందుకు టైం ఇచ్చేంతగా మాకు ఆలోచించుకునేందుకు టైం లేదు మేడం. ఏమన్నారు? నాకు 1 వారం రోజులు టైం ఇవ్వండి. 1 వారం రోజుల్లో ఆ ప్రొడ్యూసర్ వెళ్ళిపోతాడు మేడం, తర్వాత వీడు ఎక్కడికి పోతాడు? మనోజ్ డైరెక్టర్ అయ్యాడు. యాక్షన్. నా వల్ల డైరెక్టర్ అయిన మనోజ్ని నేను ప్రేమించడం మొదలుపెట్టాను.
అమ్మా, నా దగ్గర ఎంతకమ్మా దాచిపెడతారు? ప్రతిరోజు మానసికంగా మీరు పడే బాధ నాకు తెలియదనుకుంటున్నారా? డైరెక్టర్ గారు చాలా మంచివారులాగే ఉన్నారు. ఫ్యూచర్ పోయింది, లైఫ్ పోయింది, అంత పోయింది, అంత నీ వల్లే. నువ్వు నన్ను హీరోయిన్ చేయవు. అయ్యయ్యా, ఇప్పుడే మొదలెట్టిందే, ఇది ఎంతవరకు పోతుందో తెలియడం లేదే. ఏదో కాస్త మీరు వదిలేసిందే కదా తాగింది. నేను ఉన్న మాట కదా చెప్పాను. అయినా నువ్వు చేస్తున్నది ఏమీ బాగోలేదక్క. సినిమాల్లో నటించాలనే కదా ఈ ఊరొచ్చావు, నటించలేకపోయావు. ఏమైంది? ఓ పెద్ద ఫైనాన్స్ అని నమ్ముకుని బతుకు లాగించాల్సి వచ్చింది. తర్వాత చెల్లెలు నటించబోతోంది, మేనేజర్ గా ఉండమని నన్ను పిలిచారు. మీ చెల్లెలు నటించను లేదు, నేను మేనేజర్ అయ్యే రోజు రాలేదు. అమ్మా, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తాను. చూసారా, కమలిని ముఖర్జీ లాగా కావాల్సిన నా భార్యని కాయగూరలు తేవడానికి పంపించాను. గోల కాదక్క, నిజమే చెబుతున్నాను. ఊళ్ళో ఉన్న ఏ ప్రొడ్యూసర్ కైనా మన సేటే ఫైనాన్షియర్. ఈయన ఒక్క మాట చెబితే మీ చెల్లెలు హీరోయిన్ అవుతుంది. అప్పుడు మీరు మీ ఊళ్ళో గౌరవంగా ఉండొచ్చు. నేను ఆ పిల్లకి మేనేజర్ అని చెప్పి 10% కమిషన్ తీసుకోవచ్చు. నేనేం చేయనురా, ఆ చపాతీకి ఎన్నో సార్లు చెప్పాను, వినిపించుకోవడం లేదు. మనిషి దున్న పోతు మీద వాన కూసినట్టు ఉంటున్నాడు. ఆ మనిషి అలాగే ఉంటాడు, మీరే గట్టిగా చెప్పాలి. 2 ఏళ్ళు పోతే హీరోయిన్ కాదు కదా, అమ్మ క్యారెక్టర్ కూడా పనికిరాదని పంపించేస్తారు. ఈ రోజు ఆ సీట్ ని రప్పించి విషయం తేల్చండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అలా అడగండి. మనోజ్ అనే ఒక కుర్రాడు తనే కథ రాసి హీరోగా యాక్ట్ చేసి డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. నాకు తెలియక అడుగుతాను, ఈ డైరెక్టర్లందరూ ఎందుకురా యాక్ట్ చేయడం? అంతా విధండి, చక్కగా కథ రాసుకుని హీరో ఇంటికి వెళ్తారు. వాళ్ళు స్టోరీ వినడం లేదు, డోరు క్లోజ్ చేస్తున్నారు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అది వదిలేయండి. ఈ మనోజ్ రాసిన కథలో మన పాప యాక్ట్ చేస్తే టాప్కెళ్ళిపోతుంది. మరో ముఖ్యమైన విషయం, మీ వారు మన సేటే ఈ సినిమాకి ఫైనాన్షియర్. స్టోరీ బాగా నచ్చి ఆ సినిమా తనే కొనుక్కుని తనే ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నారు. అవును, ఈయన ఏం చెప్పినా ఆ కుర్రాడు ఒప్పుకుని తీరతాడు. అందువల్ల మీరు ఫోన్ చేసి ఆ సేట్ను రప్పించి ఓకే అని ఒక మాట చెప్పించండి. ఓకే అంటే ఇలా అడ్డదిడ్డంగా ఊపారంటే ఓ మూలకు తోసేస్తాడు మీ జీవితాన్ని. జాగ్రత్త. ఏంటి పాపి, నన్ను అర్జెంట్ గా రమ్మన్నావు? బాత్రూమ్ లో నీళ్లు రావడం లేదు, 2 బకెట్లు నీళ్లు తెచ్చి పెడతావని ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడతావు? ఆ రోజు రాధా విజయశాంతికి పోటీగా మా అక్క వచ్చింది. నీ కంట పడింది, ఆవిడ జీవితం పోయింది, ఆవిడ ఆశయం పోయింది. ఇప్పుడు నా బాధ నువ్వు తీర్చలేదంటే నేను తిన్నగా నీ ఇంటికి వచ్చి నీ కుటుంబాన్ని ఉతికి ఇదేంటో తెలుసా? నిద్ర మాత్రలు అయ్యా, నిద్ర మాత్రలు. ఇవి మొత్తం మింగేసి నా చావుకి నువ్వే కారణం అని రాసి పెట్టేసి చచ్చిపోతా. కబుర్లే గానీ మా అక్క ప్రాబ్లం ఎప్పుడు తీర్చావు? ఇదిగో సేటు, నువ్వేం చేస్తావో ఏమో అదంతా నాకు తెలీదు. నా చెల్లెలు నువ్వు హీరోయిన్ చెయ్యడానికి ఇదేమైనా పూరియా చపాతీయా? రాజస్థాన్ నుంచి వచ్చి నువ్వు మాతోటే జోకులేస్తున్నావా? ఇలా చూడు, నువ్వు చెయ్యలేదంటే చిక్కులు కొని తెచ్చుకుంటావు. జాగ్రత్త. ఇదిగో సేటు, ఆ అంజలికి దండేసి దండం పెట్టేసి నా చెల్లెల్ని హీరోయిన్ గా చూపించు. సగం సినిమా అయిపోయింది. సేటు, టైటిల్ కార్డు నుంచి ఏదైనా సరే నువ్వు తలుచుకుంటే మార్చొచ్చు, నాకు తెలీదా? నేను చెబుతున్నాను, ఇది నువ్వు చెయ్యలేదంటే నీ జీవితం మా చేతిలో. అర్థమైందా? అక్క తమ్ముడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? రోషిణి, నీ పెద్ద బడ్జెట్ ఫిల్మ్ లో హీరోయిన్ చేద్దామని ఆలోచిస్తున్నా. అందుకు నువ్వు ఇచ్చిన డబ్బంతా తిరిగి రావాలి కదా. ఉట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కిందంట. 2 ఏళ్ళుగా ఆలోచించి టైం వేస్ట్ చేసింది, చాలు. ఒప్పుకుంటావా ఒప్పుకోవా చెప్పు. అది ఎప్పుడే చెప్పాలి. ఎక్కడది? ఏది? స్లీపింగ్ టాబ్లెట్. ఎక్కడ ఉన్నాయి? ఇవ్వు, ఇదిగో చూసావా? బి కేర్ఫుల్, జాగ్రత్త. అరే రామ్, మై కైసా కరేంగే, క్యా కరేంగే, మై బస్ కయా. సీను, హలో. నీతో నేను మాట్లాడా? రా అంజలి, స్పాట్ లోనే ఉన్నాను. నీకేమైనా పిచ్చా? నేను విడిగా మాట్లాడాలంటున్నాను. ఇక్కడ విడిగానే మాట్లాడుకుందాం.
నేను స్పాట్లో ఉన్నాను, నువ్వు క్యారమల్ నుంచి రా. సార్, మీరు కెమెరాని ట్రాలీలో ఫిక్స్ చేసుకోండి. హీరోయిన్ స్లోగా వస్తుంది, మీరు స్లోగా ఫార్వర్డ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే సార్. దగ్గరకు వెళ్ళిన తర్వాత టెల్అప్ చేయండి. అంతే, రెడీ చేసుకోండి. ఓకే. ఆ ప్యాడ్ ఇవ్వండి. మేడం, డైలాగ్ చూద్దామా? చెప్పంజలి, ఏంటి విషయం? నాకు మనసు చాలా కష్టంగా ఉంది. ఏయ్, ఏమైంది? నేను ఒకటి చెప్పనా? మీ అమ్మగారు కోరుకున్నట్టు నువ్వు పెద్ద డైరెక్టర్ అయ్యావు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఆ తర్వాత వరుసగా హిట్స్ ఇస్తావు. జీవితంలో కూడా నువ్వు బాగా సెటిల్ అవుతావు. నీ మీద నేనెంతో నమ్మకం పెట్టుకున్నాను. నా ఆశ కూడా అదే. విషయం చెప్పంజలి, రోజులు గడిచే కొద్దీ నీకు భార్యనయ్య అర్హత నాకు ఉందా అని నాకే సందేహం వస్తోంది. కొన్ని సమయాల్లో ఎందుకు బతుకుతున్నానా అని కూడా అనిపిస్తోంది. ఇప్పుడు చెప్తున్నాను, ఈ లోకంలో నాకు సంతోషమైన కాలం అంటే నీతో కలుసున్నా ఈ నిమిషం మాత్రమే. డబ్బు ఆశతో మీ అమ్మ నిన్ను ఎలా వేధిస్తున్నారో నాకు తెలుసు. నీ చుట్టూ జరిగే దారుణాలన్నీ కూడా నాకు తెలుసు. కొద్ది రోజులు వెయిట్ చేయి. నీ మనసు అనవసరంగా పాడు చేసుకోకు. నేను నా కోసం ఏనాడు బాధపడలేదు మనోజ్. మన ప్రేమని తలుచుకునే దిగులు పడుతున్నాను. ఏ విషయాన్నైనా ఎంతో ఈజీగా మర్చిపోయే ఈ లోకంలో నన్ను ప్రేమిస్తున్న నిన్ను తలుచుకున్నప్పుడు నాకెంతో గర్వంగా ఉంటుంది. అయితే కాలం ఈ ప్రేమను చంపేస్తుందేమోనని నాకు భయంగా ఉంది. నువ్వు నాకే సొంతం అనే హక్కు కావాలనే కోరిక రాను రాను నాలో ఎక్కువ అవుతోంది. అంజలి, నా విషయంలో నీకు అన్ని హక్కులు ఉన్నాయి. ఈ ఒక్క జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా నువ్వే నా భార్యవి. మీ అమ్మగారు చూస్తున్నారు, నువ్వు వెళ్ళు. శబాష్, బాగా చెప్పావు. చూసావమ్మా మన కుటుంబ పరిస్థితి. నాకొచ్చిన డబ్బు పేరు మీ అందరి జీవితాలకి సంతోషాన్ని ఇస్తాయని అనుకున్నాను, కానీ ఆ డబ్బు పేరు మీ అందరినీ మృగాల్లా మార్చేశాయి. మిమ్మల్ని దేవుడే వచ్చినా బాగు చేయలేడు. అందరికీ నా శరీరం సుఖం కోసం అవసరమైంది, కానీ నేను ప్రేమించిన వాడికి తన జీవితానికి అవసరమైంది. ఇదేనేమో విధి అంటే. మనోజ్, ఏంటి ప్రాబ్లం? ఏం లేదు అంజలి. పర్వాలేదు, ఏదైనా సరే నాతో చెప్పు. ఎందరో ప్రొడ్యూసర్స్ నీ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందరో పెద్ద డైరెక్టర్స్ నీకు కథ చెప్పడానికి కాచుకుని ఉన్నారు. కానీ అవన్నీ మీరి నేను వేణు నా పరిస్థితి చెప్పి నేను కాల్ షీట్స్ అడిగా. నువ్వు ఓకే అన్నావు, కానీ ఈ అద్భుతమైన అవకాశాన్ని ఓ తప్పుడు ప్రొడ్యూసర్కి ఇచ్చి నా జీవితం నాశనం చేసుకున్నాను. అది వదిలే మనోజ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఏం జరిగిందో చెప్పు. అంజలి, నేనేది మర్చిపోవాలనుకుంటున్నానో దాని గురించే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, ప్లీజ్ అది అడగకు. ఏది అడగద్దంటావు? నువ్వు అప్కమింగ్ డైరెక్టర్, నీతో నేను పనిచేసిన ఈ 10 రోజుల్లోనే నువ్వు నాకు కథ చెప్పిన దానికన్నా విజువల్గా కానీ టేకింగ్ కానీ చాలా బాగా తీసావు. నేను ఎన్నో సినిమాల్లో వర్క్ చేశాను, కానీ నీ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. అందుచేత ఏ కారణంగానూ ఈ సినిమా ఆగకూడదు. సినిమా ఆగిపోతే ఒక డైరెక్టర్ మనసు ఎంత బాధపడుతుందో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఇంతకన్నా ఏ డైరెక్టర్ దగ్గరైనా కో డైరెక్టర్గా ఉండిపోతే బాగుండనిపిస్తోంది. పరిష్కారం లేని విషయాలంటూ ఈ లోకంలో ఏమీ లేవు. ఏం ప్రాబ్లం అనేది చెప్పు. ప్రొడ్యూసర్కి ఏమైనా ఫినాన్స్ ప్రాబ్లమా? అలాంటిదేమీ లేదు. నేను తలుచుకుంటే పెద్ద పెద్ద హీరోలే డేట్లు ఇస్తారు. ఆయన తలుచుకుంటే ఒకేసారి 10 సినిమాలు తీస్తారు, అంత కెపాసిటీ ఉంది. అంజలి ఫిల్మ్కి ఫైనాన్స్ చేస్తాను, అయితే ఒక కండిషన్. ఆయనకి వేరే ప్రాబ్లం. అదే ఏంటో చెప్పు. చెప్పడానికి నాకు మనసు రావట్లేదు. నువ్వు పెద్ద డైరెక్టర్వి కావాలని మీ అమ్మగారి ఆశ, నిన్నే నమ్ముకున్న ఆ 10 మంది జీవితం. అందుకని మనసుని చంపుకోగలమా? ఏ ప్రొడ్యూసర్ కథని మార్చమన్నారా? అలా చెప్తే కథని మార్చేసేవాణ్ణి. డబ్బుకి ప్రాబ్లం లేదు, కథని మార్చక్కర్లేదు. ఆయనకి ఏం కావాలట? నువ్వెలాగైనా ఏక్ దిన్ ఒక ఒక రోజు నాకు అంజలికి ఓ చిన్న అడ్జస్ట్మెంట్ ఆప్ కర్ దియా తో. చెప్పు మనోజ్. నువ్వే కావాలి. చెప్ప
చెప్పంజలి, ఎలా కుదురుతుంది? 15 ఏళ్లుగా నా శ్రమకు ఫలితం అనుకున్నాను. అయితే కన్న తల్లి కన్నా, ప్రాణంగా చూసుకునే ఫ్రెండ్స్ కన్నా నిన్ను ఉన్నత స్థానంలో చూస్తున్నాను. వద్దంజలి, వద్దు. నిన్ను బలిస్తేనే నాకు జీవితం అంటే ఆ జీవితమే నాకొద్దు. నా జీవితంలో మరో ప్రొడ్యూసర్ దొరకొచ్చు, దొరకపోవచ్చు, కానీ నన్ను ప్రేమించే నీలాంటి దేవతని వదులుకోను. నీ ప్రొడ్యూసర్ అడిగింది జరిగితే షూటింగ్ మొదలు పెడతారా? మనోజ్, డోంట్ వరీ, ఈ ఈవినింగ్లోగా నీకు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. షూటింగ్ డేట్ ఫిక్స్ చేసుకో. ఆల్ ది బెస్ట్ సార్. మన ప్లాన్ సక్సెస్. అంజలి ఈవినింగ్లోగా మీకు ఫోన్ చేస్తుంది. నా జీవితానికి ఒక కొత్త అర్థం లభించింది అనుకున్నాను, కానీ చివరికి వాడు నన్ను మోసం చేశాడు. ఏం డైరెక్టర్, షూటింగ్ టాప్ గేర్ లో పోతున్నట్టుంది. అంతా సార్ ఆశీర్వాదమే. ఆయన గారు అందిస్తున్నారు, మీరు నీళ్ళలా ఖర్చు పెడుతున్నారు. మేడం వచ్చారు, కూర్చోండి మేడం. అలాగే అంటారు, సినిమా రిలీజ్ అయ్యాక కదా ఈ సత్తా తెలిసేది. ఏదో ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టుంది. లేదు, డైరెక్ట్ గానే చెప్తున్నా. చాలు బాబు, ఈవిడే మా అందరికి మేడం. నమస్కారం అండి. తను ఈవిడ సిస్టర్. పాపా అక్క, హలో. హలో, నైస్ టు మీట్ యు. ఏంటి అలా చూస్తున్నాడు? తాగండి. చూడడానికి హీరోయిన్ లా ఉన్నారు. అమ్మాయిని చూడగానే హీరోయిన్ అనేసారు, ఇక మనం చెప్పడానికి ఏముందక్క? బాబు, మీరు చెప్పింది ఇప్పుడే జరగాలి. అదే మీరు తీసే సినిమాలో ఆ అంజలి క్యారెక్టర్ కొంచెం తగ్గించి నా చెల్లెలికి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చుకోండి. ఏంటి సేట్ నలా చూస్తున్నావు? ఇందులో సేట్ చెప్పడానికి ఏమీ లేదు. ఇక్కడంతా మేడం గారే. ఈవిడ చెప్పినట్టు వింటేనే నీ సినిమా రిలీజ్ అవుతుంది, లేకపోతే ఐరన్ లెగ్ డైరెక్టర్ అని నిన్ను పిలుస్తారు. సార్, అలా మారిస్తే కథ చెడిపోతుంది. ఉంటే కదయ్యా చెడిపోవడానికి. కాకపోతే ఆలోచించుకోవచ్చు, జీవితమే చేయి జారిపోతే. మేడం చెప్పేవన్నీ గోడ మీద రాసుకుని పూజ చేయాలనిపిస్తోంది. సరే వదిలేయండి. మనోజ్, కథ గురించి దిగులు పడకు. నేను చెప్పినట్టుగా నడుచుకుంటే ఈ ఫిల్మ్ ఫ్లాప్ అయినా నెక్స్ట్ ఫిల్మ్ నేనే ఇస్తాను. పైసలు పెట్టే నేనే ఫీల్ అవడంలా. ఫీల్ అవడమే లైఫ్ గా పెట్టుకున్నా నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు? నా చెల్లెలుందే 5 తమన్నాలు, 6 కాజల్లు, 7 అనుష్కలు, 10 కోవై సరళలు. నువ్వు తలకిందులుగా నుంచున్నా సరే ఇంతమంది హీరోయిన్స్ ని ఒకటిగా చేర్చలేవు, వాళ్ళ తల్లుల్ని ఒకటిగా చేర్చలేవు. ఏది ఏమైనా సినిమా సగం పూర్తయింది, అదే ఆలోచిస్తున్నాను. కొత్తగా ఏం ఆలోచిస్తారు చెప్పండి? రామాయణంలో 14 వనవాసంలో ఇది కథ అని రాశాడు, అందులో ఏం ఇంట్రెస్ట్ ఉంది? రావణుడు అనే క్యారెక్టర్ ని దించాడు చూడు వాల్మీకి. ఆ తర్వాతే కదా సీత కిడ్నాపింగ్, ఆంజనేయుడు లాంగ్ జంపింగ్, అలాగే ఆ అంజలికి పోటీగా దీన్ని దించు బాబు. అక్క, ఈ రామాయణాన్ని ఎక్కడ పెట్టారు? ఏదో ఒక ఫ్లో లో వచ్చేసిందిలే. చూడు, నువ్వు సీన్ కి ఆలోచిస్తుంటే అక్క స్క్రిప్ట్ మొత్తం చెప్పేసింది. అక్క చెప్పినట్టు అంజలికి పోటీగా తనని దించు, అప్పుడే సేటు డబ్బు దించుతాడు. ఆలోచించడం మానేసి పని మొదలు పెట్టు. మనోజ్ ప్లీజ్. ఈ సీన్ కొంచెం అక్క అడు చూడు, తల్లి కూతుళ్ళకి 2 పెట్టారు. దానికి 2 గొడుగుంది, మనకంతకంటే పెద్ద గొడుగుంది. కాలి మీద కాలు వేసుకున్నారు. ఏ నాకు కాలుంది, నేను కాలు మీద కాలు వేసుకుంటాను. రైట్, ఇక్కడ కూర్చో. అటువైపు చూసామంటే గుడ్లు లోడేస్తా. ఏమిటి వీడేం చేస్తున్నాడు? అరే మన పాప వీడేం చేస్తున్నాడో తెలీదు, దాన్ని షార్ట్స్ ఎందుకు తీస్తున్నాడు? ఊరుకోమ్మా. సినిమా చెయ్యి అందించి పైకి లేపింది నేను. ఇక్కడ కదా అక్కడ చెప్పు. ఏయ్,
ఏమిటి? అవునవును, సినిమా మొదలు పెట్టిన రోజున నా కూతురి కనుక లేకపోతే సినిమాకి ఎక్స్పెక్టేషన్ ఉండేది కాదు. అవునవును. ఏంటయ్యా అన్నిటికీ అవును అవును అంటావు? వాళ్ళు చెప్పింది నిజమే కదా. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఇదిగో చూడు సేటు, బుద్ధిగా మర్యాదగా సినిమాలో నా చెల్లెలి క్యారెక్టర్ ని బాగా పైకి లేపను, లేదంటే కాంచన సినిమాలో దెయ్యం లాగా ఒక ఆట ఆడిచి వదిలిపెడతా. ఒప్పుకున్నావు, ఇప్పుడేంటి మాట్లాడవు? చూస్తాను. ఆరు గజాల చీరలో అణుకుగా ఉండే ఆడదాన్ని కాదు నేను. భద్రకాణినవుతాను. ఎవరైనా నాకు నా కూతురికి అడ్డుగా వస్తే ఊడు తెచ్చేసి పారేస్తా. అమ్మా నువ్వు మాట్లాడకమ్మా, కాళ్ళు విరిచేస్తారు. ఏంటి మాట్లాడుతున్నావు? చూడడానికి నేను ఆడదాన్ని దిగానంటే పక్క లోకల్ తెలుసుకో. దిష్టి బొమ్మనా లేకపోతే నడి రోడ్లో నిలబెట్టిన విగ్రహాన్నా? మేము చాలా మందిని పైకి తీసుకొచ్చాము, పాతాళానికి తొక్కేశాం. మాకు తోడుగా ఉండడమో తెలుసు, తోక కత్తిరించి పారేయడమో తెలుసు. ఏ డైరెక్టర్ ఇలారా, నీకు ఈ సినిమా రిలీజ్ అవ్వాలా వద్దా? అయితే నేను చెప్పినట్టు విను. ఎన్ని 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 కోట్లు ఖర్చైనా పర్వాలేదు, నేను ఇస్తానయ్యా. అన్ని ఏరియాలో నేను రిలీజ్ చేస్తాను. నా చెల్లెలి పేరు ఫస్ట్ 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 రావాలి. ఏ పెన్స్ లో చెప్పు. ఏంటయ్యా వాడు పాటికి బ్యాకప్ చెప్పి వెళ్ళిపోతున్నాడు? నువ్వు డైరెక్టర్ వా, వాడు డైరెక్టర్? నిన్ను నమ్మి షూటింగ్ వచ్చావు చూడు, మమ్మల్ని అనాలి. హలో, అంజలి మేడమా? అవును, మీరు? నేను మీ ఫ్యాన్ మేడం. చాలా సంతోషం, చెప్పండి. ఏం సంతోషంగా ఉన్నారండి, మీరు అనుకునేది ఒకటి జరిగేది ఒకటిగా ఉంది. ఏం చేస్తాం, విధి బలీయమైంది అంటారు. ఎవరు నువ్వు, ఏమంటున్నావు? చూసావా చూసావా, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు నాకే కోపం వచ్చేలా చటుక్కున మర్యాద తగ్గించేసావు చూసావా. ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి? నీ లవరు, నీ అందాల హీరో అదే ఆ మనోజు, అతను నీ గుండెల్లో ఉన్నాడనుకుంటున్నావే? అతను ఇప్పుడు ఎవరి గుండెల మీద ఉన్నాడో ఓసారి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి చూడవే. ఈరోజు షూటింగ్ కి చివరి రోజు, నేను గడిపిన నా నిజమైన జీవితానికి చివరి రోజు. ఇక్కడ సెట్ రెడీ అవ్వలేదట, రేపు ఆర్ఎఫ్సీలో కలుద్దాం. ఓకే రండి. నేను కోరుకున్న చావు కూడా నాకు దక్కదా? దేవుడా, ఈ రోజు నువ్వు గెలిచుండొచ్చు, కానీ రేపు గెలుపు నాది.
అక్క కళ్ళు తెరడం లేదు నాన్న. అక్క అక్క అక్కకి ఏమైంది నాన్న? చెప్తే వినండి మేడం. ఈ రోజు తెలుగు ప్రేక్షకులు అందరి మనసులోనూ ఉన్న ఒకే ప్రశ్న, అంజలికి ఏమైంది? అనేది ఏదైనా సరే నిజం దాచుకుండా చెప్పండి. అదే చెప్తాను ఉండండి. రాష్ట్రం అంతా వచ్చి మీ ఇంటి వాకిట్లో నించొని అంజలికి ఏమైందో అడిగి రమ్మని చెప్పారా? అలా అంటే ఎలా మేడం? లైవ్ లో టెలికాస్ట్ అవుతోంది, మీ నిజం దాచుకుండా చెప్పండి. లైవ్ అయితే నాకేంటి? మీరంతా అనుకుంటున్నట్టు అంజలికి ఏమీ కాలేదు. ఆమెకు రాజకీయ నాయకుడితో సంబంధం ఉందన్నారు. అలాగా అయితే రాసుకోండి. నా కూతు కూర్చు మీరు ఏమి రాలేదని? మేడం, లవ్ ఫెయిల్యూర్ వల్ల ఆత్మహత్యకు ప్రయత్నించారని అంతా చెప్పుకుంటున్నారు. నిజమా మేడం? తాను నటించిన ఏ సినిమాలోనూ ఇటువంటి సీనే రాలేదే. అంజలి విషం తాగిందని అందరూ చెప్పుకుంటున్నారు, మీరెందుకు దాచిపెడతారు? నోట్లో విషం పోసి మీరే తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. లేట్ నైట్ భోంచేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది, అందుకు ట్రీట్మెంట్ లోపల జరుగుతోంది. ఏ మేడం, ఆల్రెడీ వినోద్ అనే హీరోతో లవ్ బ్రేకప్ అభాషణ అని న్యూస్ వచ్చింది కదా మేడం, అదంతా నిజమా మేడం? ఇప్పుడు ఓ కొత్త డైరెక్టర్ కి అంజలి కి సంబంధం ఉందని అందరూ చెప్పుకుంటున్నారు, నిజమా మేడం? అంతేనా, ఇంకా ఏమైనా ఉందా? మేడం ఫైనల్ గా మీరు చెప్పేది ఏమిటి? మీరు ఎన్ని సార్లు అడిగినా నా సమాధానం ఒకటే. ఇక మీదట మా గురించి కొత్తగా ఏం రాస్తారు? మీరేమి రాయాలనుకుంటున్నారో అదే రాసుకోండి. నా కూతురికి ఒంట్లో బాగాలేదని నేనే ఏడుస్తున్నాను, అది కూడా ఇలా వ్యాపారం చేయాలనుకుంటున్నారే? నీ ఆట ఆటం పూర్తయిందా? నా ఆట, నేను బొమ్మనే కదమ్మా నీకు. నేనెలా ఆడుకుంటాను? మన జీవితంలో జరిగే ఈ తోలు బొమ్మల ఆటలో నేను కేవలం బొమ్మనేగా, తాడెప్పుడు నీ చేతిలోనే కదా ఉంది. ఒకవేళ తాడు నీ పట్టులోంచి వదిలేసావో ఏమో. నేను చనిపోయుంటే నాకు సంతోషం, కానీ కాపాడవుగా. ఇప్పుడు నీకు సంతోషమేగా? మనస్సుని ముక్కలు చేసే డైలాగ్స్ అని కెమెరా ముందు చెప్పుకో, నా దగ్గర వద్దు. నా జీవితాన్ని ముక్కలు చేసిన నీకు నాలోని వేదన ఎలా అర్థం అవుతుంది? తినే తిండికి గతి లేకుండా ఉన్నప్పుడు జీవించాలనే పట్టుదలతో ఉన్నదానివి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి మనకి, ఇప్పుడు ఇందుకే నువ్వు చావడం? ఆ రోజు పేదరికం ఒక్కటేనమ్మా నాకు సమస్య, కానీ ఈరోజు నాకు అన్ని సమస్యలు. ఆ రోజు నువ్వు నన్ను కూతురుగా చూసావు, అక్క చెల్లెలుగా చూసింది, నాన్న పసిబిడ్డలాగా చూశారు, తమ్ముడు చెల్లెలు ప్రేమగా నాతో ఆడుకున్నారు. కానీ ఈరోజు అందరూ నన్ను ఒక మనిషిగా కూడా చూడటం మానేశారు కదమ్మా. డబ్బు సంపాదించి ఒక మిషన్గానే చూస్తున్నారు. నన్ను నువ్వు ఒక అమ్మగా ప్రేమించి ఎన్నో సంవత్సరాలైంది. ఆడవాళ్ళంటేనే సహజంగా ఇతరుల ప్రేమని కోరే పసిబిడ్డలాంటి వారు. నేను నటించడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కరోజు కూడా నీ దగ్గర తల్లి ప్రేమను చూడలేదమ్మా. ఓదార్పు కోరేంతగా నీ మనసుని బలహీనత చేసుకోవడం నీ తప్పే. జీవించడం చేత కాని ఆడవాళ్లే ఓదార్పు ఆదరణ కోరుకుంటారు. ఒక నటి అంటే ఎప్పుడు మనసులో ఒక గర్వం ఉండాలి, శరీరంలో పొగరు టీవీ ఎప్పుడూ ఉండాలి. ప్రేమించేవాడిని దరిచేరేవాడిని తోకాడించే కుక్కలా ఉంచాలే తప్ప వాళ్ల దగ్గర అనురాగం కోరే అమాయకురాలిగా ఉండకూడదు. ఏ మగాడికైనా నిన్ను చూడగానే తనే నాకు తగిన ఆడది అనే ఆలోచన తానుగా రావాలి. అలా కాకుండా నువ్వే వెళ్ళి నేను 10 మంది దగ్గర శారీరకంగా చెడిపోయానని బాధపడి దానికి వాడు చెప్పే ఓదార్పు విని వీడే మనకి తగిన వాడని నువ్వే నిర్ణయించుకోకూడదు. నువ్వు సరే అని ఒక్క మాట చెప్పు. 24 గంటల్లో నీ కాళ్ళ దగ్గర పడుండే వేల కొద్ది పెళ్లి కొడుకుల్ని నేను తీసుకొస్తాను. హీరోయిన్ అనేది 100 మందితో తిరిగి శీలం కోల్పోయి జీవించినా తన మార్కెట్ పోదు.
కాని తనే ఒకరిని పెళ్లి చేసుకుని జీవించాలని అనుకుంటే తన మార్కెట్ పోతుంది, జీవితము పోతుంది. ఏనుగుకున్న శక్తి తెలుసుకోకుండా నడి రోడ్లో ముష్టెత్తించే సాధారణమైన మనిషిని కాదు నేను. నిన్ను పట్టపుట్టేనుగుని చేసే శక్తి నా దగ్గరుంది, ఆ అర్హత నీ దగ్గరుంది. నీకు బంగారు సింహాసనన్నా ఉన్నది, నాకు ముళ్ళ సింహాసనన్నా ఉంది. మానసికంగా చనిపోయి జీవచ్చవల్లా ఉన్నానమ్మా. ఎంత రాక్షసులో మాట్లాడుతున్నా. అవునే, నేను రాక్షసిని. నీ విషయంలో నేను చెప్పిందే చట్టం. నీకు నేనెందుకు నచ్చ చెప్పాలి? రెండు రోజులు రెస్ట్ తీసుకో, నాలుగు సినిమాలు ఒప్పుకుంటున్నాను. ఏ, నువ్వందరికీ దేవతవి కావచ్చు, కానీ నీకు వరవిచ్చే దేవత నేనే. ఇది గుర్తు పెట్టుకొని పడుకొని రెస్ట్ తీసుకో. పెద్ద వేదాంతం చెప్తాను. ఈ పాపిష్టి బతుక్కి పడుకుని రెస్ట్ తీసుకోవాలా? చావు కూడా నేను నచ్చలేదు. మొదటిసారిగా నా కోసం నేను నిర్ణయం తీసుకున్నాను. నేను చెప్పిందే చట్టం. మీ విషయంలో నేను రిపోర్టర్గా నడుచుకోదలుచుకోలేదు, సాటి ఆడదానిగా నడుచుకోవాలనుకుంటున్నాను. ఓ నటిగా మిమ్మల్ని చూసి నేను ఆనందించాను, కానీ మీ డైరీ చదివిన తర్వాత ఓ ఆడపిల్లగా మీరు జీవితంలో ఎంత కోల్పోయారో నేను తెలుసుకున్నాను. ఎందరో నటీమణులకు మీ జీవితం ఒక పాఠం కావాలి. నా వల్ల మీ సంతోషమైన జీవితానికి ఎలాంటి ఆటంకమూ రాదు. దేవుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. టేక్ కేర్.